వెరీ గుడ్. చాలా బాగుంది. ఈరోజు అందరూ అటెండ్ అయినట్టున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, ఐ వాంట్ టు టాక్ టు ది డిఎస్పీ. కూర్చో. ఏం తల్లి, ఏదో పోస్ట్ ఆఫీస్కి వచ్చినట్టు రోజు వచ్చేస్తావంటే ఇక్కడికి? నేను డిఎస్పీ గారిని కలవాలి. ఆయన జాయిన్ అయ్యి అరగంట అయింది. ఆయన ఏంటో, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలియక మాకు దడ అనుకును. అయినా నువ్వు కొత్తగా చెప్పాల్సింది ఏముందమ్మా? నీ కంపెనీ తెలిసిందేగా, కావాలంటే ఎస్పీ గారిని కలవండి. వెళ్ళి సార్, నేను డిఎస్పీ గారిని కలవాలి. అమ్మా, నీకు దండం పెడతాను, చెప్పింది విని వెళ్ళమ్మా. What's the matter? Sir, I want to talk to you, sir. Please come. Sir, ఈ కేసు ఎక్కడ దగ్గరతుందో చెప్పండి. నాకు పర్మిషన్ కావాలి సార్. దీనికి? వ్యభిచారం చేసి బతుకుదామనుకుంటున్నాను, పర్మిషన్ కావాలి. ఒళ్ళు బలిసిందా, మదం ఎక్కిందా? నో, కాదు. చేతగాని సొసైటీ, చేవలేని మీ డిపార్ట్మెంట్ వల్ల ఆడదానికి సేఫ్టీ లేదు. వీడి వల్ల 24 గంటలు నేను పడుతున్న టార్చర్ మీకు తెలియదు సార్. కాలేజ్కి వెళ్ళనివ్వడు, క్లాసులో 10 నిమిషాలు కూర్చొనివ్వడు, మనసు ఎంతగా గుడికి వెళ్దామన్నా వీలు కావట్లేదు సార్. ఈ శరీరం కోసం వాళ్ళను పెడుతున్న టార్చర్ ఎవరికి చెప్పను. కానిస్టేబుల్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు అందరికీ చెప్పాను, ఒక్కడూ పట్టించుకోలేదు. ఎవడి వల్ల పాడైపోయానని బాధపడే కన్నా నా అంతటి నేనుగా చెడిపోతే బెటర్ కదా సార్. అందుకే ప్లీజ్ గివ్ మీ ద పర్మిషన్ సార్. ఎవరూ సాయం చేయలేరని తెలిసి సిగ్గు విడిచి అలా అన్నాను సార్. వాడు పెట్టే టార్చర్ని భరించే ఓపిక లేక ఆ మాట అన్నాను సార్. నాయనా జేపి, ఈ క్లాస్ అయిపోవడానికి 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఇప్పుడైనా నన్ను పాఠం మొదలెట్నిస్తావా? నా శాంతి క్లాస్కి వచ్చే వరకు. ఎక్స్క్యూజ్ మీ, జేపీని ఒకసారి పంపిస్తారా? ఆయనేంటి పంపించేది, నేనే వస్తా. ఏంటి చూడు జేపీ, నీ డిస్టర్బెన్స్ వల్ల అమ్మాయి చదువు పాడవుతుందని శాంతి కంప్లైంట్ ఇచ్చింది. ఆడపిల్లను ఇబ్బంది పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. దాని విషయంలో నా మనసు మారదు. మార్చుకోమంటున్నాను. మార్చుకోను. మార్చుకోవాలి. మార్చుకోను బే. యువత దేశానికి వెన్నెముకలు అన్నారు. మీరు వెన్నెముకలు కాదు, ఎండిపోయిన ఎముకలు. ఎవడైనా ఏదైనా చేస్తే జైజైలు కొట్టడం, జిందాబాద్లు కొట్టడం తెలుసు, కానీ మీకు జిందాబాద్లు కొట్టించుకోవడం అన్నది మాత్రం ఓ యదవా. ఒక ఆడపిల్లని మీ కళ్ళ ముందు ఏడిపిస్తూ ఉంటే ఊరికే చూస్తున్న మీరు భావి భారత పౌరులు, పురోగతికి పునాదిరాళ్ళు. ఎంతమంది ముందు కొట్టినా నీకు బుద్ధి రాలేదన్నమాట. సారీ సార్. మగాడంటే వాడు మీరు కాదు. ఏయ్, పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటాను. అదేంటి ఫిక్స్ అయిపోయావు? అతనికి పెళ్ళైపోయింటే? పిలవరా నీ అమ్మా నాన్నల్ని. ఓబే, అమ్మా అమ్మా అమ్మా. అరుపుకొకరు వచ్చారు. ఎంతమంది అమ్మలు రా నీకు? ఈ ముగ్గురు అమ్మల ముద్దులు కొడుకువాడు. వీడి కన్న తండ్రిని ఒకసారి చూపిస్తారా?
ఆయన ఒక్కసారి పిలుస్తారా? ఆయన ఊర్లో లేరు కాబట్టే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. ఆయనే ఉండుంటే ఈ ఇంటి గడప దాటి లోపలికి వచ్చుండేవాడివే కాదు. వచ్చుండేవాణ్ణే ఆయనే కాదు, ఆయన బాబున్నా వచ్చుండేవాణ్ణి. హోమ్ మినిస్టర్ నుండి ఫోన్. హలో, బిడ్డని బిడ్డలాగా పెంచడం నేర్చుకోండి. మృగంలాగా పెంచితే నాలాంటి వాడు ఎవడో వేటాడి చంపుతాడు. అప్పుడు ఈ ఫోన్లు ఏమీ కాపాడలేవు. ఈ విషయం మీ ఆయనతో కూడా చెప్పండి. ఇంత కాలానికి ఆ నరసింహంగడి కొడుకును కొట్టి మొనగాడు ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాడు. అమ్మారి రక్కపోతే కొంపలో పడి ఉండేది ఇద్దరం. ఇద్దరులో ఎవరికేం జరిగినా కాసుకోవడానికి రెండో మనిషి మ్యాటర్ తెలుసుకోవాలి కదా. వీళ్ళంటే అప్పుడప్పుడు వచ్చి ఫుల్ బాటిల్ లేపేసి వెళ్ళిపోయే జనాలు. అందుకే మూడో మనిషి నెట్టాను, రమ్మని చెప్పాను, వచ్చేది. అదిగో వచ్చేసింది. దమ్మా మంత్రి నువ్వేలే బావా, కానీ రాజు కంటే రాజు బామ్మర్తికి షోకులు ఎక్కువ. మరి ఆ సామెతను గౌరవించాలి కదా, అందుకే ఇలా ఏర్పాటు చేసేసాను. కారులో ఏసీ లేకపోయినా కొంపలో ఆడగాలు లేకపోయినా ఒళ్ళు చెట చెట్లు ఆడిపోద్ది. ఇదిగో బావగారికి మంచి టీ చేసి అట్టుకురా. టీ చేయటం రాదు. రాదా? ఫోన్లే స్టోన్ బాగుందా చాలు. ఇదిగో అమ్మాయి, ఇక్కడ పని మీద ఉన్నా గానీ కాసేపు బయటకెళ్ళి. వెళ్ళదు. ఎందుకది? నా పియ్యే కథ నేను చెప్పాలి. అయితే చెప్పు. ఇదిగో నువ్వు ఈ దిశ వరకు వెళ్ళి రైట్కి తిరిగి రైట్కి తిరుగు, పక్కీది వస్తుంది. తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరిగి లెఫ్ట్కి తిరుగు, పక్కీదికి పక్కీది వస్తుంది. అక్కడ ఎస్టీడీ బూత్ ఉంటుంది, అక్కడ ఫోన్ ఎత్తుకొట్టు, ఇక్కడ నేను ఎత్తుతా. సార్ వెళ్ళు. ఇప్పుడు ఇదంతా అవసరమా? అండర్ ట్రైనింగ్ మరి డీటెయిల్గా చెప్పద్ది ఏంటి? ఏమిటయ్యా నువ్వు చేసిన పని? సెల్యూట్ అండి. నేను అడిగింది ఆ నరసింహం కొడుకుని ఎందుకు కొట్టావని. తప్పు చేస్తుంటే తప్పని చెప్పాను సార్. నరసింహం హై లెవెల్ మనిషి అయ్యా. చట్టం అంతకన్నా హై లెవెల్ సార్. మీ కుర్రాఫీసులతో వచ్చిన చిక్కేదేదయ్యా? మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. బతకడం నేర్చుకోవయ్యా. వీడు చూడు, నా పేరు చెప్పుకుని రోజుకి ఎత్తలేదన్నా 50,000 జబులేసుకుంటాడు. ఎందుకని? నేను చట్టం వాడు చుట్టం బామ్మ. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. ఈ సిఐ 3 కోట్లు సంపాదించాడు. ఆ ఎస్ఐ వచ్చే సంవత్సరం అయిందో లేదో 1 కోటి సంపాదించాడు. మరి నువ్వు ఉద్యోగంలో చేరి చేరగానే నరసింహం లాంటి పెద్ద మనిషితో పెట్టుకున్నావు, ఎలా బతుకుతావయ్యా? ఇదిగా వాళ్ళని చూసేదా, ఎలా బతకాలో నేర్చుకోవయ్యా. వాళ్ళు నిలబడి ఉన్న అవతారం చూస్తుంటేనే తెలుస్తోంది ఎంత సంపాదించుంటారు అని. సరే సరే, ఇవాళ ట్యాంక్ బండ్ దగ్గర నాడు జరుగుతుంది, అక్కడికి సెక్యూరిటీ తీసుకెళ్ళి. వెళ్ళే. సారీ సార్, ఇలా గొడవ చేసే లుచ్చాగాళ్ళ దగ్గరికి ఇలాంటి వాళ్ళని పంపించండి, వస్తాను. మీరైనా వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అసలు నువ్వు మనిషివా మంత్రివా? ఆ నరసింహంగాన్ని అప్పటినుంచో మన వైపు తిప్పుకోవాలని ఎదురు చూస్తున్నాం కదా, దానికి ఎంతకంటే మంచి ఛాన్స్ దొరుకుద్దా? ఆడు కొడుకుని కొట్టిన డిఎస్పీని వెంటనే పీకి పారేస్తే ఆ నరసింహం సంతోషించి మన పక్కకు వచ్చేసేవాడు కదా. పిచ్చివాడా, అదే నీ పీత బుర్రకి నా బుర్రకి ఉన్న తేడా. ఈ డిఎస్పీ గాడు ఎక్కడ నిప్పు పుట్టాలో అక్కడే కొట్టాడు. నరసింహం మనతో కలవటం ముఖ్యం కాదు, సీఎం నరసింహం విడిపోవడం మనకు ముఖ్యం. అది ఎలా జరుగుద్ది? జరుగుతుంది. చెక్ పోస్ట్ లో దిగిపోతాను ప్లీజ్. థ్యాంక్ యూ. బై ది వే, నా పేరు కన్య, అదే సుకన్య. ఎత్తు 5'4", బరువు 54 కేజెస్, వయసు 19. కాలేజీలో నిన్ను చూసినప్పుడు ఎందుకో నా హార్ట్ బీట్ డబుల్ అయింది. ఐ థింక్ దట్ టేక్ యువర్ ఓన్ టైమ్, బట్ డెసిషన్ మస్ట్ బి పాజిటివ్. ఆటో. హలో,
ఆగండి డాక్టర్ సారీ ఎవరికి ట్రీట్మెంట్ చేయదలుచుకోలేదు హీస్ ఇన్ ఎ క్రిటికల్ కండిషన్ జనం చేత రాళ్ల దెబ్బలు తిన్న మా డాక్టర్లు నర్సుల పరిస్థితి ఇంతకన్నా అద్వానంగా ఉంది వీళ్ళకి ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి జనం మీద కోపం ఈ కుర్రాడి మీద చూపించకండి సారీ సారీ నాట్ అలౌడ్ స్ట్రెచర్ హరి అప్ ఎందుకు స్ట్రెచర్ ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వనన్నారుగా చావనివ్వండి ఈ కుర్రాడితో పాటు వీడిని చావనివ్వండి తన ప్రాణం మీదకి వస్తే గానీ ఇంకొకటి ప్రాణం విలువ తెలీదు ఛా ఇడియట్స్ ఆ తగిలిపెట్టిన రౌడీలు మాకు తెలుసు సార్ అవును సార్ మేము చూసాం సార్ ఆ రౌడీలు మేము కూడా చూసాం సార్ మీ ఫ్రెండ్ సార్ మీరు మా షాప్ లో ఎవట్రా సిటీని తగలు పెట్టమని చెప్పింది తెలీదు సార్ నేను చెప్తాను సార్ ముఖ్యమంత్రి గారు నేను చెప్పేది వినండి నాకేమీ తెలియదు నాకంతా తెలుసు మీ అబ్బాయి ఏం చేశాడు దానికి ఆ ఆఫీసర్ ఏం యాక్షన్ తీసుకున్నాడు సార్ నేను ఢిల్లీ నుంచి ఇప్పుడే వస్తున్నానండి అసలు విషయం ఏమిటో కూడా నాకు తెలియదు ఈ చంపించడాలు తగలెట్టాలు మానుకోండి పెద్దవాళ్ళు మీరు సార్ జరిగిన దానికి నాకు ఏ సంబంధమూ లేదు నో మీరు ఎన్నైనా చెప్పండి మీరు చేసింది ఏం బాగోలేదు ఇక ముందైనా ఇలా జరగకుండా చూసుకోండి సార్ ముఖ్యమంత్రి గారు ఏమండి ఏమిటే అతను అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏమనుకుంటున్నాడు అతని గురించి అరే చెబితే అర్థం చేసుకునేవండి మనిషి చెప్పేది వినడే ఇంతకాలం ఎంత చేశాను అతని కోసం ముఖం మీద తలిపేసి వెళ్తాడంటయ్యా కొంప గోడు గొడ్డు గోదం అన్ని పోయినా బతకచ్చు పదవి పోయినా బతకచ్చు ఆఖరికి కట్టుకున్న పెళ్ళం పక్కింటోడితో లేచిపోయి ఎదురింటో మకం పెట్టినా చూసి భరించచ్చు కానీ పరువు పోతే బతకడం ఎలాగ నా వల్ల కాదు ఏంటి చేశారండి వాడికి సంతలో గొర్రెలను కొన్నట్టు ఎంతమంది ఎమ్మెల్యేలు కొన్నారు పోనీ ఇన్ని చేశారా మీరు ఏనాడైనా ఒక్క పదవి ఆశించారా అంతెందుకు మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు ఒక్క విషయం చెప్తాను నాకు హోంమంత్రి ఇచ్చినప్పుడు నాకెందుకు నర్సు గారికి ఇస్తే బాగుడునని చెప్పి కళ్ళప్పు నీళ్ళు పెట్టుకున్నారండి నువ్వు నాకు బావా నువ్వు కంట తడి పెట్టుకున్నది నీకు కమర్షియల్ ట్యాక్స్ మినిస్ట్రీ దక్కనందుకని చెప్పినట్టు గుర్తు నీ తెలియదు రాదుమా చూడండి నర్సు గారు ఆఖరిసారిగా చెప్తున్నాను మీరు ఇంకా తెర వెనుకుంటాం మంచిది కాదు తెర ముందుకు రావాలి మీ అండ లేకపోతే జరిగే పరిణామాలు ఏమిటో వాడికి ఉదాహరణగా తెలిసి రావాలి నేను తెర మీదకొచ్చినా రాకపోయినా వాడి సీఎం పదవికి తెర పడి తీరాలి వాడి చెడ్డతనం ఏమిటో ఈ రోజే నేను ఎస్టిమేషన్ వేశాను నా చెడ్డతనాన్ని ఎస్టిమేషన్ వేసేవాడే లేడని వాడికి తెలిసి రావాలి అమ్మా ఏమిట్రా నువ్వు చేసిన పని సొంత అన్నయ్యని పొడుస్తావురా నువ్వు అది కాదమ్మా చిన్న కుర్రోడికి ప్రాణం మీదకొస్తే పట్టి అయితే పొడిచేస్తావా నేనప్పుడే అనుకున్నాను
వీడు పొడిచాడంటే వాడేదో తప్పు చేసే ఉంటాడని. దీనికంతటికి కారణం నువ్వు. వద్దు నాన్న, వద్దు నాన్న, వీడు మెంటాలిటీకి డిపార్ట్మెంట్ కరెక్ట్ కాదని నేను ఆ రోజే చెప్పాను. వినకుండా వీడిని ఢిల్లీకి తీసుకెళ్లి ఐపీఎస్ ఆఫీసర్ ని చేయించావు. డ్యూటీలో జాయిన్ చేసిన మొదటి రోజు సొంత అన్నయ్యనే పొడిచాడు. రేపు ఇంకెంతమందిని పొడుస్తాడు? నా ఇద్దరు బిడ్డల్లో ఎవరిని ఒకరిని చంపడానికి నువ్వు వీడిని ఐపీఎస్ ఆఫీసర్ ని చేయించావు. ప్రతి తల్లి నీలాగే నేను నా బిడ్డలు బాగుంటే చాలు. ఈ పోలీస్ ఉద్యోగాలు, మిలిటరీ రిక్రూట్మెంట్లు మనకెందుకు అనుకుంటే, ముందు ముందు ఏ తల్లి నిలబడటానికి జాన నేల కూడా మిగలదు ఈ దేశంలో. మేమిద్దరం మాకొక్కరు అన్న స్లోగన్ మర్చిపోవాలి. మేమిద్దరం మాకిద్దరు అన్న నినాదానికి రావాలి. తల్లిదండ్రుల్ని కాపాడటానికి ఓ బిడ్డ, ఈ దేశాన్ని కాపాడటానికి మరో బిడ్డ కావాలి అన్న రోజు రావాలి. ఎరా, మీ నాన్నని పొడిచినందుకు ఏడుస్తున్నావా? మరి బాబాయ్ కొబ్బట్టి చేతి మీద పొడిచాడు, అదే నేనైతే గుండెల్లో పొడిచుండేవాడిని తాతయ్య. అప్పు చేసి పప్పు కూడు తినరా. వీడు వస్తున్నాడండి. నవ్వేవు గానే ఏమయ్య గిరీశం, నా దగ్గర 5,000 అప్పు తీసుకుని 6 మాసాలు అయింది. మనిషి కనపడవు, బాకీ తీర్చవు, డబ్బిచ్చే ఉద్దేశం లేదా నీకు? ఇచ్చేద్దునరా, ఆ హనుమంతరెడ్డి దెబ్బేసే లేకపోతే ఎప్పుడూ ఇచ్చేద్దును. హనుమంతరెడ్డి? ఆ హనుమంతరెడ్డి నాకు బాకీ ఉన్నాడు రా. హనుమంతరెడ్డి దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టే కదా, ఏమాత్రం ఇవ్వాలంటే? ఆ ఎంతో 10,000 లోపేరా? ఆహో, మరి అతను ఇవ్వంగానే మాత్రం నాకు మర్యాదకి ఇచ్చాలి. డెఫినెట్గా ఇచ్చేస్తాను. హనుమంతరెడ్డి కనపడితే నేను చెప్తాలే, మర్చిపోకుండా ఇచ్చేయాలి. సరే సరే. గిరీశం గారి దగ్గర నేను అప్పు తీసుకున్నానని చెప్పాడా? ఎంత అని చెప్పాడు? ఏంటి ఎంత? 10,000 లోపు అని చెప్పాడండి. 10,000 లోపు అని చెప్పాడండి? మొన్న కర్మకాలి చెల్ల లేకపోతే కిళ్ళి కొడుతారు, 5 రూపాయలు ఏమన్నా అడిగి తీసుకున్నాను. 5 రూపాయల అప్పనేది నా దృష్టిలో అతి నీచమైన పని రా. ఇలా ఎంతమంది రా మోసం చేసి పోతుతావు నువ్వు? కొడతానా చీరేస్తానా? నేనెవరిని మోసం చేశాను రా? నన్ను మోసం చేయలేదు నువ్వు. నిన్నేం చేశాను నేను? హనుమంతరెడ్డి బాకీ అని చెప్పావు నువ్వు. ఇవ్వాలి, ఇవ్వకలేదాం. ఇవ్వాలండి. ఎంత ఇవ్వాలని చెప్పావు నువ్వు? చెప్పాను 10,000 లోపని చెప్పావా? 10,000 లోపు ఇవ్వాలి. 5 రూపాయలు అన్నాడు కదా. యహనువా, 5 రూపాయలు అంటే 10,000 లోపు కాదా? 10,000 ఒకటా? 10,000 రెండా? ఏమన్నా 5 రూపాయలు అంటే 10,000 లోపే కదా? అవునండి. 5 రూపాయలు అంటే 10,000 లోపే కదండి. ఎందుకు కొట్టేవు నువ్వు నన్ను? ఈ 10 మంది ముందు నన్ను కొట్టేవు కాబట్టి నీ మీద పరువు నష్టం దావాసి 10,000 రూపాయలు వసూలు చేస్తాను. మానవత్వ దృక్పథం తోటి కదిలిపోయిన పళ్ళు కట్టించుకుంటాను, 500 వదిలేస్తాను నేను. బాగానే మాట్లాడుతున్నావా, పళ్ళు బాగున్నాయి. ఏం బాగున్నాయి, కదిలిపోయింది తెలుసా? కొట్టేస్తున్నాడు. పొద్దున్నే భలే భారం కప్పుడు కప్పిచ్చా. బాకీ ఇచ్చినప్పుడు ముద్దుగా వసూలు చేసుకోవాలి, అంతేగాని పుసుకు పుసుకు కొట్టేస్తే ఇదిగో ఇలా పెనాల్టీలు పడతాయి. ఎరా, నువ్వు 5 రూపాయలు ఇవ్వేంట్రా అంటే నేను కొడితే నువ్వు పెనాల్టీ కొట్టేద్దామని చూస్తున్నావా? ఎలా 5 రూపాయలు? నువ్వు నా వాళ్ళని కొట్టావు, అందుకే నేను నీ అన్న కొడుకుని కిడ్నాప్ చేశాను. నమ్మలేకపోతున్నావా? కావాలంటే విను. విన్నావు కదా, నువ్వు 10 నిమిషాల్లో ఇక్కడికి రావాలి. నేను గొప్ప, బాబాయ్ గొప్ప. హ్యాండ్స్ అప్. ఏమిటి తాతయ్య, 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టున్నావు. ఫోన్ పెట్టేయండి, లేకపోతే పక్క ఊరికి కూడా తెలిసేటట్టుంది మీ ప్లాను. ఎరా, తాతయ్యకి ఎప్పుడు ఈ మనవడే గొప్ప. ఏంటప్పుడే తాతయ్య మనసులో ప్లేస్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? సారీ అమ్మా. ఏమిటి అరుపులు? ఎవరు నువ్వు? ఎస్పీ పిల్ల. ఎస్పీనా? ఎస్పీనాడి ఎస్పీనా పిల్ల. ఏం కావాలి? నీ చావు. విజయ్, విజయ్, విజయ్. అయ్యగారు తీసుకురమ్మన్నారు, వస్తే మంచిది లేదా? ఇందులో ఉంటే 6 ఉంటాయి, లేదా 6 6 36 ఉంటాయి. నా దగ్గర ఎన్నున్నాయో చూస్తావా? రేయ్, ఇప్పుడు చెప్పు, వస్తావా ఎత్తుకెళ్ళమంటావా? ఈ యూనిఫామ్ వేసుకున్నప్పుడే నాకు తెలుసురా మీలాంటి వాళ్లను ఫేస్ చేయాల్సి వస్తుందని. చావు పేరు చెప్పి నన్ను భయపెట్టద్దు, వెళ్ళి చెప్పు నిన్ను పంపించిన పెద్ద మనిషికి. వాడన్నిటికీ తెగించాడు,
వాణ్ణి ఏం చేయలేమని. గెట్ అవుట్. ఏమిట ఆవేశం? ఆగు, నా మాట విను. నాకు నిజం చెప్పు. అసలు నేను నీ కొడుకులేనా? నీకే పుట్టానా? ప్రకాష్, నన్ను కొట్టినందుకు వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతావు అనుకున్నాను. ఈ చౌంతల్ని పంపావు. వాడిని నువ్వేమీ చేయలేవు. నువ్వేమీ చేయలేవు. ఒరేయ్ బాబు, కట్నం కింద ఓ ముద్దు తీసుకుంటావా, లేదు కన్యాశుల్కం కింద ఓ ముద్దు ఇస్తావా? తీసుకుంటావా? ఇస్తావా? నా కోసం కౌరు పంపారట. టేక్ దిస్. తన కొడుకును ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయమని ఒక తల్లి పై ఆఫీసర్కి పిటిషన్ పెట్టుకోవడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఇప్పుడు ఏం చేద్దామంటావు? సార్, నాకు 1 అవర్ టైం ఇవ్వండి సార్, ప్లీజ్. సరే, ఓకే. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇది? ఈ లెటర్ ఏంటి? ఉమా, టైం అవుతుంది, వస్తున్నాను అత్తయ్యా. ఏంటమ్మా ఇది? పట్టుకో. డీజీపీకి ఎందుకు రాసావు ఈ లెటరు? ఏమండి, మేము గుడికి వెళ్ళొస్తాం, నాన్నగారు క్లబ్ నుంచి వస్తే చెప్పండి. అలాగే. అమ్మా, నిన్నే అమ్మా అడిగేది. అమ్మా ప్లీజ్. అమ్మా, నేనేం తప్పు చేశానని? ఏదో తప్పు చేసిన వాళ్ళని దండిస్తున్నాను, దాని మూలంగా కొంతమంది తల్లులకు మనశ్శాంతి కలిగేలా చేస్తున్నాను, అంతే. ఏంటమ్మా మాట్లాడమేంటి నువ్వు? నేను కూడా ఒక తల్లినే, అది గుర్తుంచుకో. అమ్మా ప్లీజ్. అమ్మా, వీళ్ళిద్దరూ ఫినిష్. ఏంటి, హీరో జీరో అయిపోయాడు? నువ్వు అసలు మనిషివేనా? మగాడివేనా? ఏ పొద్దున కాలేజీలో ఏమని మాట్లాడావు? స్టూడెంట్స్ కి బ్యాక్ బోన్ లేదని క్లాస్ పీకావు. నీకుందా అసలు అమ్మాయిలు చూసి హీరో అయిపోదామని పోజు కొట్టావా నువ్వు అక్కడ? ఇప్పుడు ఏమైపోయిందా పౌరుషం? అప్పుడే అమ్ముడిపోయావా? యూనిఫామ్ తాకట్టు పెట్టేశావా? ఎన్ని లక్షలు తీసుకున్నావు? నువ్వేదో పెద్ద హీరోవని క్లాబ్స్ కొట్టాం కదయ్యా మేమంతా. ఒక్కసారి అమ్ముడిపోయాక రేపు నీ తల్లికో చెల్లికో కూడా ఇలాగే జరిగినా నువ్వే. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అసలు వీడి గురించి నీకేం తెలుసని బాగుతున్నావు? కంప్లైంట్ రాయండి సార్. మీరు అందులో రాయండి. అది కాదండి, ఆ అమ్మాయి కంప్లైంట్ రాస్తే లోపల వేయాల్సింది నన్ను. అవును సార్, ఈనాడించిన డ్రామానే ఇదంతా. డ్రామా ఏంటి తాతయ్య? వాళ్ళని పంపించేయి, చెప్తాను. భలేవారు సార్, మీరు ఇచ్చిన 500కి ఆయన మా ప్రాణం తీసేవారు. సమయానికి మీరు వచ్చి కాపాడారు, చాలా సంతోషం. ఏమిటి తాత ఈ డ్రామా? డ్రామా ఆడించకపోతే ఈ పాటికి నీ ఉద్యోగం కాస్త ఊడుండేది మీ అమ్మ పెట్టిన లెటర్కి. డ్రామా ఆడిస్తే
అమ్మ మనసు మారుతుందని ఎలా అనుకున్నావు తాతయ్య? రే, అది నా కూతుర్రా, కొడుగ్గా నువ్వేమైపోతావు అనే భయంతో దాని తల్లి మనసు అలా లెటర్ రాయించింది. కానీ ఓ ఆడదానికి అన్యాయం జరుగుతుంటే మనకెందుకు అనుకునే పిరికిది కాదురా మీ అమ్మ. ఆ పాయింట్ మీదే ఓ చిన్న డ్రామా క్రియేట్ చేశా. అమ్మ తాతయ్య, ఆ కొత్త క్యారెక్టర్ ఎవర్రా బాబు? డైనమిక్ ఎంట్రీ. ఎవరు మీరు? ఆ విషయం తర్వాత చెప్తా, ముందు ఈ విషయం చెప్పండి, మా అమ్మాయిని ఎందుకు కొట్టారు? ఈ హంటర్ హెరర బ్రహ్మమూర్తి కూతుర్ని కొట్టారని తెలిసిన వెంటనే గన్ తీసా. కానీ కొట్టింది మీరని తెలిసాక తూటాలతో పనే ఉంది, మాటలతో చాలని గన్ మళ్ళీ అటక మీద పెట్టేసి వచ్చేసా. ఏంటి మధ్య పోస్ట్ మెన్స్ గన్స్ కూడిస్తున్నారేంటి? ఏం గటపల్లా కనపడుతుందా? 6 కోట్ల ఆస్తి పరుణ్ణి. అయితే మాత్రం మా అబ్బాయిని చొక్కా పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుందా మీ అమ్మాయి? ఎడబెట్టుకుంటే ఊపిరి ఆడదని చొక్కా పట్టుకుని ఉంటుంది, ఇక మాట్లాడతారా? వచ్చినవే మాట్లాడుంటుంది, ఇక రాని ఎలా మాట్లాడుతుంది? గొప్పగా ఉంది. మీ కామెంట్స్ ఏం అవసరం లేదు. నేను అన్నది జీడిపప్పు గురించి. ఆ ఒక్క ముక్క ఎందుకు? అది కూడా లాగించేయండి. థ్యాంక్స్. మగవేదవ లేకపోతే దీన్నే మగాళ్ళ పెంచాం, దాంతో మగరాయిడ్లా కొంచెం స్పీడ్గా తయారైంది. పొద్దున మీ అబ్బాయి కొట్టారట, మధ్యాహ్నం మీరు కొట్టారట, ఇలా మీ కుటుంబం అంతా మా అమ్మాయిని కొట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారా? నేను కొట్టలేదు కదండి. మీరు కూడా కొట్టండి, ఓ పని అయిపోతుంది. చూడమ్మా, కొట్టారు కాబట్టి దాని మీద హక్కు మీకు ఉన్నట్టే, ఇక మీద దాని బాధ్యత అంతా మీది, మీ అబ్బాయిది. దారిలో పెట్టి కోడలుగా చేసుకుంటారు, కొట్టి దాంతో గొడవలే పడతారు, అంతా మీ ఇష్టం. నేను వెళ్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా? ఎందుకు ఉంటే నాకు 50 ఇస్తారేమో అని. చూడడానికి పెద్ద మనుషులు ఉన్న అడుక్కోడానికి సిగ్గులేదు. సార్, 10 రూపాయలు ఉంటే ఇస్తారా? భోజనం చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, దున్నపోతులో ఉన్న అడుక్కోడానికి సిగ్గులేదు నీకు? నేను నిన్ను అడిగానా? నేను నిన్ను అడిగానా? ఆ సన్నాసిని అడిగాను, వాడు ఇవ్వలేదు, తిట్టాడు. ఈ యదవని అడిగాను, ఆడు ఇవ్వలేదు, తిట్టాడు. అడిగాను కాబట్టి తిట్టారు. అడగకుండానే తిడతావు నువ్వు? అసలు నిన్ను అడగకుండా తిట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? బెగ్గర్స్ అసోసియేషన్ లో పొడవు వస్తుందా? 50 లక్షల రూపాయలు వసూలు చేస్తాను నీ దగ్గర. అది కాదు, నార్మల్ డబ్బులు ఈ డబ్బులు అడగకుండా తిట్టాడా? ఇప్పుడు తిట్టు ప్లీజ్. నేను చెప్పేది వినరా? షట్ అప్. అదే గొడవలు అయిపోతారా ప్లీజ్? అదే షట్ అప్ ప్లీజ్ రా, వినరా, నేను చెప్పేది ప్లీజ్ రా. రే డిఎస్పి, శాంతిని కాలేజీలో ముక్కలు ముక్కలుగా నరకబోతున్నాను, దమ్ముంటే కాపాడుకో. అరే ప్రకాష్, నా మాట వింటావేమో ప్రకాష్. అరే అరే రావాలి. యు ఆర్ ద విట్నెస్, యు ఆర్ ద విట్నెస్. నో విట్నెస్ యువర్ ఆనర్, నో విట్నెస్. నా క్లయింటే ఈ హత్య చేశాడని చెప్పడానికి సాక్షులు ఎవ్వరూ లేరు. సాక్షులు ఉన్నారు సార్. ప్రవేశపెట్టండి.
ఆ హత్య జరిగినప్పుడు నేను అక్కడ ఉన్న మాట నిజమే సార్. కానీ ఆ హత్య ఎవరు చేశారో నేను చూడలేదు. ఆ సమయంలో జాబ్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తూ ఇంట్లోనే ఉన్నాను సార్. నాకు అసలు హత్య గురించే తెలియదు సార్. జేపీఏ ఈ హత్య చేశాడని నిరూపించడానికి సరైన సాక్ష్యాధారాలు లేనందున అతన్ని నిర్దోషిగా భావిస్తూ విడుదల చేయడమైనది. బాగుంది బాబుగారు, చాలా బాగుంది మీ తీర్పు. ఎవరు మీరు? ఈ చెండాలు నరికేసిన దురదృష్టవంతురాలని కన్న దౌర్భాగ్యపు తల్లిని. పిచ్చి కుక్కలా వీడి నా కూతురు వెంట పడుతుంటే ఈ కాకీ బట్టలు ఈ నల్లకోటో నా కూతుర్ని కాపాడతాయని నమ్మాను. అమ్మా, వాడి వల్ల నా మనశ్శాంతి కరువు అవుతుందని నా కూతురు ఏడుస్తుంటే బుద్ధి లేక చట్టం న్యాయం ఇంకా బ్రతికే ఉన్నాయన్నాను. అప్పుడే ఒక్క క్షణం ఆలోచించి తల్లి మనసు చంపుకుని కన్నపేగు ప్రేమను కాల్చేసి ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా కళ్ళు మూసుకుని ఒక్క పూట వాడితో పడుకోవే అని చెప్పగలిగుంటే ఈరోజు నా కూతురు బతికుండేది, నా కళ్ళ ముందుండేది. ఇక్కడ ధర్మం డబ్బు కమ్ముడుపోయే బజారు సరుకుతో సమానమని, చట్టం చచ్చిన పెనుగుతో సమానమని అప్పుడు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడే అర్థమైంది. ఎందుకయ్యా ఇంతింత మంది లాయర్లు? నీలాంటి వాడు ఒక్కడు ఉండే సరిపోడు చట్టాన్ని చదువు చేయడానికి. రై బండెక్కు, వస్తా. థ్యాంక్ యూ సార్. సాయంత్రం గెస్ట్ హౌస్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీ పేరు? సత్య హరిచంద్ర ప్రసాద్. ఏం చదువుకున్నారు సార్? MA LLB. పేరులో నిజం, చదువులో న్యాయం. నీలో మాత్రం నీతి లేదు. పేరు కావాలంటే నీ తల్లి నమ్ముకో, డబ్బు కావాలంటే నీ చెల్లి నమ్ముకో, న్యాయదేవతని అమ్మొద్దు. క్షమించండి సార్, ఆకలికి అమ్ముడుపోయాం. 5 ఏళ్లుగా ఉద్యోగం కోసం ట్రై చేశాను సార్, ప్రయోజనం లేదు సార్. పొట్టకూటి కోసం అమ్ముడుపోయామండి. ఆకలికి అమ్ముడుపోయి ఉంటే మీ తల్లి క్షమిస్తుందేమో గాని. ఈ తల్లి క్షమించదు. మిస్టర్ విజయ్, బాధ్యత పేరుతో అధికారాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఏ విధంగా మిస్యూజ్ చేశానో చెప్పగలరా సార్? డ్యూటీలో చేరగానే కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ని బెదిరించావు, హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ని పొడిచావు, కోర్టుకి వెళ్లి లాయర్ని కొట్టావు. నువ్వేమైనా గూండావా, రౌడీవా, పోలీస్ ఆఫీసర్వా? ప్రిన్సిపాల్ని ఎంక్వైరీ చేయడం బెదిరించడం కాదు, కర్తవ్యం మర్చిపోయిన డాక్టర్కి ప్రాణం విలువ గుర్తు చేయడం రౌడీజం కాదు, న్యాయం గుండెల్లో పొడవటం తప్పని లాయర్కి చెప్పడం గుండాయిజం కాదు సార్. ఇవేనా సార్ కారణాలు నన్ను సస్పెండ్ చేయడానికి? ముందు వెనక ఆలోచించకుండా నరసింహం గారి కొడుకుని రౌడీలా చావగొట్టావు, ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు నిన్ను సస్పెండ్ చేయడానికి. అలా చెప్పండి, పాలిటీషియన్స్ వాళ్ళ తొత్తులు వేసే బిస్కెట్స్కి పోలీసులు నోరు తెరవకూడదు సార్. మిస్టర్ విజయ్, ఇలా ఒక్కొక్కడిని సస్పెండ్ చేయడం కంటే మీకు దమ్ముంటే ఒక పని చేయండి, బ్యాన్ దిస్ హోల్ డిపార్ట్మెంట్. కనీసం మన జీతాల మీద, మన యూనిఫామ్ల మీద ఖర్చు పెడుతున్న కోట్ల కోట్ల ప్రజల డబ్బైనా మిగులుతుంది. సారని ఎవరైనా పోలీస్ స్టేషన్ కు పరిగెత్తుకుని వస్తే ఏం చేయకుండా మనం దద్దమ్మల్లాగా చేతులు కట్టుకుని పోలీస్ స్టేషన్ లో కూర్చుంటున్నాం సార్. మనం జనానికి ఏమీ మంచి చేయటం లేదు, చెడే చేస్తున్నాం. మనం ఉన్నామనే ధైర్యంతో చెమట దద్దమ్మల్లాగా తయారయ్యారు ఈ జనం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నే మీరు బ్యాన్ చేసేస్తే ఎవడికి వాడు తనను కాపాడుకోగలడు? అడవిలో మృగం మృగం నుంచి కాపాడుకున్నట్టు సామాన్యుడికి రక్షణ కల్పించలేకపోతే ఎందుకు సార్ ఇంత పెద్ద డిపార్ట్మెంట్? ఎందుకు ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు? అందుకే బ్యాన్ దిస్ డిపార్ట్మెంట్.
burn this entire department. ఇదే కదమ్మా నువ్వు కోరుకుందే? నా సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుని అందరికీ కనపడేలా ఫ్రేమ్ చేసి తగిలించు గోడ మీద తీసుకో. అమ్మా నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఇప్పుడు ఏం పని లేదు, ఖాళీగా ఉండొచ్చు. ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు చెప్పు. ఆమూలు కూర్చోమంటావా లేకపోతే ఆమూలు కూర్చోనా చెప్పు. వదిన వదినుంది కదా, వదినతో పాటు వంట చేయమన్నా చేస్తాను, నేర్చుకుంటాను, నో ప్రాబ్లం నానా. లేకపోతే నాన్నలాగా ఇంట్లోనే ఉండి మూడు పోట్ల శుభ్రంగా భోంచేసి పడుకోమంటావా? సరేనా, నీతో పాటు గుళ్ళు గోపురాలు తిరగటానికి కూడా నేను రెడీ చెప్పు. హాయ్, ఇదిగో వచ్చింది. లవ్ 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 అంటూ తిరుగుతా ఉంది నా చుట్టూ. దీన్ని పెళ్లి చేసుకుని శుభ్రంగా ఐదారుగురిని కరమంటావా? మనవాళ్ళు మనవరాలతో రోజంతా ఆడుకోవచ్చు హాయిగా. ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయమన్నా చేస్తాను, నేను రెడీ చెప్పు. ఏం చేయమంటావు? చూడమ్మా, తల్లి ఆశీర్వాదం లేకుండా ఏ బిడ్డ సుఖపడలేడు, సంతోషంగా ఉండలేడు. నేను అడిగింది అది కాదు, నేను అడిగింది వారి సస్పెన్షన్ కాదు. మరి ఏం చేయమంటావు రా వాడిని? మేం చరిత్రకారులమే గాని చరిత్రహీనులం కాదురా. మా ఎదురుగా రెచ్చిపోయి మమ్మల్ని రెచ్చగొట్టేవాడెవడు బతకడానికి వీల్లేదు. నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు నరుగుతే వాడు ఒకే సెకండ్లో చేస్తాడు, కానీ వాడు నన్ను నలుగురు ముందు కొట్టి నవ్వులు పాలు చేశాడు. నేను జీవితాంతం మర్చిపోలేను. వాడికి నేనే శిక్ష వేస్తాను. ఏవి నన్ను చూసి నవ్విన ఈ లోకాన్ని వాడిక చూడకూడదు. బదలరా తాడు. హ
పాయిజన్ అనుకుంటున్నావా? కాదు, యాసిడ్. రెండే చుక్కలు. అనుకున్నంతా చేశావు. బంగారం లాంటి నా బిడ్డ బతుకుని చీకటి పాలు చేశావు. సంతోషమే కదా నీకు? వాణ్ణి ఏ డాక్టరో ఇంజనీరో చేస్తే మన కళ్ళ ముందే కళకళలాడుతూ ఉంటాడని మొత్తుకున్నాను. సంఘం, సొసైటీ, దేశం అంటూ వాణ్ణి రెచ్చగొట్టి పోలీస్ ఆఫీసర్ని చేశావు. చివరికి ఇలా గుడ్డి వాణ్ణి చేశావు. ఇప్పుడు ఆనందించు నాన్నా, ఆనందించు. వాడి కళ్ళల్లో చీకటి, నా కళ్ళల్లో కన్నీళ్లు చూసి బాగా ఆనందించు. వాడి జీవితాన్ని బలి తీసుకున్నావు నాన్న, బలి తీసుకున్నావు నువ్వు. జీవితం ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో శత్రువు ఎదురుగా వస్తాడు, రాజకీయ నాయకుడు వెనక నుంచి దొంగ దెబ్బతీస్తాడు. ఇప్పుడు నీది అలాంటి దెబ్బే గాని ఆఖరి దెబ్బ కాదు. రేయ్, నాకు నమ్మకం ఉందిరా, భగవంతుడు నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాడు. అప్పుడు మాత్రం రాజకీయాన్ని రాజకీయంతోనే దెబ్బకొట్టు, రాజకీయాన్ని రాజకీయంతోనే దెబ్బకొట్టు. విజయ్ ఎక్కడా? గ్రాండ్పా, వెర్ ఇస్ విజయ్? నానమ్మా,
గోపాలం గోపాలం నాలుగు పెడతకట్టుపోతున్నావు, కూల్ డ్రింక్ ఇప్పించరా? ఏడ్సేవలే బేవర్ సద్వాని, ఎన్ని డ్రింకులు తాగుతారా నా దగ్గర? నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, నేనే తాగుతాను. అరే గోపాలం, ఈ ఏరియాలో నీకున్న ప్రెస్టేజ్ నీకు తెలవదురా? ఆడి దృష్టిలో నువ్వు దానకరుణుడివి. నువ్వు నాకు డ్రింక్ ఆఫర్ చేయలేదనుకో, నీకు ఎదవా అనుకుంటాడు, నేను ఫీల్ అవుతాను. ఓ పని చెయ్యి, ఇదిగో నీ ప్రెస్టేజ్ నీకు ఉండాలి, నీ డ్రింక్ నువ్వు తాగాలి. అదేరా? ఎలాగంటే కూల్ డ్రింక్ కొట్టించాక ఒరే గ్రీసిన డ్రింక్ తాగుతావా, నాకు వద్దురా అంటాను, నీ డ్రింక్ నువ్వు తాగు. ఎలా ఉంది? బాగుంది. కూల్ డ్రింక్ కొట్టేయమ్మా. రా గ్రీసం, డ్రింక్ తాగుతావా? తాగుతానరా. చల్లగా బాగుంది, వస్తానరా. పొద్దున్నే కూల్ డ్రింక్ ఇప్పించాడు మంచోడు. థ్యాంక్ యూ ప్రభాకర్. మొత్తానికి ఎలాగోలాగో 70 మంది ఎమ్మెల్యేలను గ్యాదర్ చేశాను. మరి మీరు కూడా 50 కోట్లు పంపింగ్ చేశారంటే మరో 50 మంది ఎమ్మెల్యేలని నేనే జంపింగ్ చేయిస్తాను. ఒక్కొక్కడికి కోటి ఎందుకయ్యా? ఎందుకంటే ఏం చెప్పమంటారండి, రేట్లు పెరిగిపోయాయి. మనం పదవులోకి వచ్చాక ఎంత కవరింగ్ చేస్తామో ఆల్రెడీ అందరికి తెలిసిపోయిందండి. సార్ సర్లే, 50 మంది సరిపోతారా? ఎక్కడ సరిపోతారండి. అందుకనే ఇవాళ ఢిల్లీ అజీజ్ భండారీకి ప్రొద్దున్నే ఫోన్ చేశాను, వాడు కూడా ఈ రాత్రి దిగుతున్నాడు. వాడిని కాస్త తాజా చేసామనుకోండి, వాడి పార్టీలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వస్తారు, ప్రభుత్వం మన పని అవుతుంది. అప్పుడు ముఖ్యమంత్రి నేను, డిప్యూటీ సీఎం మీరు, ఏమంటారు? అనుకో ఢిల్లీ ఫోన్ అయ్యింది, రండి రండి. హలో, ఉండకెక్కడికి పోతాడు హాయ్? మా బావకేం పని పాట లేదు హాయ్. ఎక్కడి నుంచి రా ఫోను? నీకే ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచి అయితే నువ్వు అవుతున్నట్టు రా, మాట్లాడుకో హిందీ అవతల. నమస్కారం సార్. ఇవాళ సాయంకాలం ఫ్లైట్ లో మీరు వస్తున్నారు కదా సార్? మన గెస్ట్ హౌస్ లో అన్ని ఉన్నాయి సార్, మేము ఉన్నాగా అక్కడ మనం అన్ని డిస్కస్ చేసుకుందాం సార్. అలాగే నరసింహ గారు, ఎలాగైనా సరే మీరు ఆ డబ్బు చూడండి. నేను అజీజ్ భండారిని ఇవాళ సాయంకాలం మన గెస్ట్ హౌస్ లో ఎలా కొట్టాలో అలా కొడతాను. సరే శివాజీ సార్, నువ్వు ప్రతాపుని కలుసుకుని నేను చెప్పినట్టు చెప్పు. అలాగే సార్. భగవంతుడు నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాడు, అప్పుడు మాత్రం రాజకీయాన్ని రాజకీయంతోనే దెబ్బకొట్టు. ఎవరు కావాలి? బాంబ్ స్క్వాడ్ నుంచి వచ్చాను, ఢిల్లీ నుంచి సాయంత్రం విఐపీలు వస్తున్నారు, ఇల్లు చెక్ చేయాలి. ఆ విషయం నాకు చెప్పలేదే. వెళ్ళండి సార్.
కోటప్పా జీ, ముజ్కో సాహబ్ సమజ్ మే ఆయా, ఆప్ సీఎం, నరసింహం సాహబ్ డెప్యూటీ సీఎం బన్ జాయేంగే, బట్ స్పీకర్ పోస్ట్ మేరా ఆద్మీ కు దేనా హై. అబ్బా స్పీకర్ ఏంటండి, కావాలంటే మైక్ కూడా తీసేసుకోండి. అవేవో మేము చూసుకుంటా కదా, నువ్వు ఇంటికి వెళ్తావా? అలాగే మీరు రండి రండి. అచ్చా హై, బహుత్ అచ్చా హై, ఇంతేనా ఇంకా హై, లోపల రండి. వో కహా హై ప్రతాప్? ఆయన పని ఆయన చూసుకుంటారు, ఇంకా మనం ఎందుకు మన పని మనం చూసుకుందాం పదండి. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? సారు డైమండ్ రింగ్ మర్చిపోయారట, తీసుకురమ్మన్నారు అన్నట్టు. మర్చిపోయాను, ఆయన నీకు 500 ఇమ్మన్నారయ్యా. వెళ్ళి తీసుకోండి బాబు, ఎంతైనా పెద్దోళ్ళు పెద్దోళ్ళే. జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్తా, నీ బతుకు బజారుకి ఇడుస్తాను రా, నీ బతుకు బజారుకి ఇడుస్తాను. లేదు, నాకు జరిగిన ఈ అన్యాయాన్ని ప్రజలకు చెప్తా, నీ బతుకు బజారుకి ఇడుస్తాను రా, నీ బతుకు బజారుకి ఇడుస్తాను. ఏ మర్డర్ హే? భయపడకండి సార్, ఇవన్నీ మామూలే. ఏ ప్రతాప్ సార్, దాన్ని తీసుకెళ్ళి కాల్లో పడేయండి. ఓకే సార్. రాష్ట్ర రాజకీయ అల్లకల్లోలం, రాష్ట్ర రాజకీయ అల్లకల్లోలం. ముఖ్యమంత్రి రంగారావు రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా పందులకోటప్ప ప్రమాణ స్వీకారం, డిప్యూటీ సీఎం గా నరసింహం ప్రమాణ స్వీకారం. రాత్రికి రాత్రే మారిపోయిన రాష్ట్ర ప్రభుత్వం, రాత్రికి రాత్రే మారిపోయిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా పందులకోటప్ప ప్రమాణ స్వీకారం. డిప్యూటీ సీఎంగా ఎం నరసింహం ప్రమాణ స్వీకారం.
నమస్కారం. నమస్కారం సార్, నా విజిటింగ్ కార్డు. అలాగే తప్పకుండా చూస్తాను. ఇది ఉంచు సార్. మీకోసం ఎవరో ఢిల్లీ నుంచి విఐపి వచ్చారు. ఓ, బహుశా పిఎం బుక్కే పంపించుంటాడు. గెస్ట్ హౌస్ లో ఉన్నారు సార్. నువ్వెక్కడికి? నీకు హెల్పింగ్గా ఉందామని. ఏం హెల్ప్ చేయక్కర్లేదు, ఇక్కడ పనులు చూడు. ఇదిగో మీరు కూడా ఆయుధ పట్టు ఉండండి. పళ్ళన్నీ చూడాలంటే వేర్ ఇస్ మై పిఏ? నువ్వా కోటప్ప? దేశం మొత్తం తగలబడితే వచ్చే కాంతిని మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారో నువ్వే ఒకసారి విను. నేను సీఎం నర్సింహ గారి పిడిచేమే కదా. అభి తక్ వహి హై నా డిస్కస్ కియా. ఆఖరిసారిగా మీ నోటి ద్వారా కోటప్ప నువ్వే సీఎం, నర్సింహ గారు డిప్యూటీ సీఎం. అది ఒక్క మాట అనండి సార్. ఆప్ సీఎం, నర్సింహం సాబ్ డిప్యూటీ సీఎం. ఏ బాత్ చోడదో ఓ కహా హై. రే పిచ్చోడా, అది ఒట్టి మాటలున్న కెసెట్. బొమ్మలున్న కెసెట్ చూస్తావా? నాకు జరిగిన ఈ అన్యాయాన్ని ప్రజలకు చెప్తా. నీ బతుకు బజారు కిడుస్తాను రా, నీ బతుకు బజారు కిడుస్తాను. ఏ మర్డర్ హే? భయపడకండి సార్, ఇవన్నీ మామూలే. బాబు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జీవితంలో ఒక్కరోజైనా సీఎం పదవిలో ఉండాలని. అష్ట కష్టాలు పడి అడ్డమైన గడ్డి తిని చివరికి పదవిలోకి వచ్చాను. ఇప్పుడు నువ్వు ఆ క్యాసెట్ చూపించావంటే నా జీవిత ఆశయమే కాదు, నా జీవితమే నాశనం అయిపోతుంది. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. డబ్బుతో కొనటానికి నేను అమాయక పౌరుణ్ణి కాదు, అవినీతి ఎమ్మెల్యేని కాదు. పోనీ మంత్రి పదవి కావాలో చెప్పు. చచ్చా, దొంగలున్న నీ గవర్నమెంట్ లో ఎవడికి కావాలి మంత్రి పదవి? నాకు కావాల్సిందే. చెప్పు, ఏం కావాలో చెప్పు. డీజీపీ పోస్ట్. డీజీపీయా? ఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విత్ జ్యూరిస్డిక్షన్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. టోటలీ ఇండిపెండెంట్ పోస్ట్. ఇక ముందు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చెప్పిందే వేదం. ఇష్టం వచ్చిన వాడిని పోస్ట్ చేయొచ్చు, నచ్చకపోతే తీసేయొచ్చు. ఆ పోస్టే నాకు కావాలి. అది ఎలా కుదురుతుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు కదా. ఎందుకు ఒప్పుకో? అర్ధరాత్రి వీధి బల్బులు పీక్కెళ్ళి అమ్ముకొని దొంగసారా రవాణా చేసి బ్రోకర్గా డాఫర్గా బతికిన నువ్వు ఏ రూల్స్ ప్రకారం సీఎం అయ్యావని? ఈ దేశానికి మంత్రి కావటానికి ఏ రెగ్యులేషన్స్ లేనప్పుడు నాకెందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? నేను మీ దుష్ట రాజకీయాలకి బలైపోయిన పోలీస్ ఆఫీసర్ అని నీకు తెలుసు. నాలో ఉన్న అర్హత నీకు ఇంకా బాగా తెలుసు. తప్పును ఎదుర్కొనే ధైర్యం నాకుందే, దేశం అంటే భక్తి ఉందే. ఇంకేం కావాలి? ఎక్కువ ఆలోచించావో? ఈ కెసెట్ డిడి, బీబీసీ, జీటీవీ, మిగతా అన్ని ఛానల్స్లో, అందరి ఇళ్లలో రిలే అవుతుంది. రేపు పొద్దున్న 9 గంటలకల్లా డీజీపీ పోస్ట్ పేపర్స్ నా చేతుల్లో ఉండాలి. అర్థమైందా? చీప్ ట్రిక్స్ ఏమన్నా ప్లే చేస్తే నీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాస్త మాతరం. అంతా విన్నావా? ఎండమేంటి మొత్తం చూసేసాను. చెప్పాడు కదా DD1, బీబీసీ, జమిని టీవీ, జీటీవీ, ఎంటీవీ, ఈటీవీ, జేటీవీ మొత్తం విన్నాను. కానీ బయట పెట్టంలే బంధువు కదా, కడుపులోనే దాచుకుంటాను. పదవి కోసం ఎన్ని పరమ నికృష్టమైన పనులు చేసావు బావా. ఫోన్లే చేస్తే చేసేవులే సీఎం పోస్ట్ కొట్టేసావని నేను సంబరపడ్డాను. కానీ ఇదేంటిది, బర్త్డే రోజునే డెత్ డే వచ్చేసినట్టు నువ్వు పోస్టులోకి వచ్చి రాగానే ఈడు తగులుకున్నాడేంటి నిన్ను?
ఇప్పుడు వీడు అడిగిన డీజీపీ పోస్ట్ వీడికి ఇవ్వకపోతే, ఈ మ్యాటర్ జనంలోకి వెళ్ళిపోతే, జనాన్ని నెత్తిని రాళ్ళేసేసి, నీ ఫేస్ను పేడేసేసి, నీ ఒంటి మీద ఉమ్మేసేసి, నీ మెడకూరేసేసేస్తారు. ఇదంతా నేనే నువ్వు గుర్తు చేయమంటే చేయడం లేదు, రిలేషన్షిప్ కొద్దీ నీ సేఫ్టీ కోరిసే. వెరీ గుడ్. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్, నీకు ప్రమోషన్ ఆర్డర్. క్షమించండి సార్, మీరుండగానే మీ యూనిఫామ్లో వచ్చినందుకు. మీలాంటి వాళ్ళు మంచితనంతో చేతులు కట్టేసుకుని ఏం చేయలేక కుర్చీలు కతుక్కుపోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన రౌడీలు రాబందుల్లో పీక్కు తింటున్నారు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పలేను, కనీసం ఈ సిటీని బాగు చేయగలననే నమ్మకం నాకుంది. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఆర్డర్స్ చూసినప్పుడే అనుకున్నాను, ఇది మామూలు వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు. వెల్ మిస్టర్ విజయ్, భగవంతుడి వరం వల్లే వచ్చావో, స్వయం కృషి వల్లే వచ్చావో, నువ్వు అనుకున్నది సాధిస్తావనే నమ్మకం నాకుంది. ఐ నో అబౌట్ యూ. ఇది న్యాయం, ఇది అన్యాయం. గో అహెడ్, బెస్ట్ ఆఫ్ లక్. మంత్రులతో గొడవ పెట్టుకుని బతకగలవా నువ్వు? నీ దగ్గర ఏదో క్యాసెట్ ఉందంట కదా, ఇచ్చేయమ్మా. మంచోడి కదా. ఎందుకు పనికి వస్తారా మీరు? దరిద్రులారని దరిద్రులారని మనుషులు నేను పంపించలేదు, నాకేం తెలియదు, నాకేం తెలియదు. కంగారు పడకండి, మిమ్మల్ని ఏం చేయను. ఏమైనా చేయాలనుకుంటే క్యాసెట్ చూసిన మరుక్షణమే మిమ్మల్ని సమాధి చేసుండేవాణ్ణి. కానీ మిమ్మల్ని చంపితే మీ పదవిలోకి ఇంకో వెదవ రావచ్చుగా, అందుకే మీరే ఈ పదవిలో ఉండాలి, మన ఇద్దరం అండర్స్టాండింగ్కి రావాలి. ఓపెన్ ఇట్, చదవండి. ఆకలితో అలబడిస్తున్న 60 ఏళ్ళు పైబడ్డ ముసలి వాళ్లకు ఒక్కొక్కరికి 1,00,000 బ్యాంక్ డిపాజిట్ చేయాలి. పెళ్లి కాని ఆడపిల్లలకు బతుకు తెరువు కోసం 1,00,000. చదవాలని ఉన్న పేద పిల్లలకు 1,00,000 బ్యాంక్ డిపాజిట్ చేయాలి. ఏమిటాయి నువ్వు అనేది? ఇలాంటి దరిద్రులందరూ రాష్ట్రంలో 1,00,000 ఉంటారు. నువ్వు అన్నట్టుగా 1,00,000 ఇలా శుభాలు ఇవ్వాలంటే 1,00,000 అంటే 1,00,000 తీసుకొచ్చేవాలి. ఎక్కడ తీసుకొచ్చేమంటావు? నీ అమ్మ మొగుడు అడుగు. డోంట్ షౌట్. నీకన్నా గట్టిగా అరవగలను. తెలీదా నీకు ధనవంతులు బ్లాక్ మనీ ఎలా దాచారో, ఎక్కడెక్కడ దాచారో?
ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తూ 10 కోట్లకు పైగా దాచుకున్న వాళ్ళు ఈ సిటీలోనే కనీసం 100,000 మంది ఉన్నారు. ఒక్కడు బతకడానికి 10 కోట్లు అవసరమా? చెప్పుతో కొట్టి ఒక్కొక్కడి దగ్గర 1 కోటి తీసుకో, ఈజీగా 1 లక్ష కోట్లు వస్తాయి. నీకు చేత కదంటే చెప్పు, నేను వసూలు చేస్తా. ఊరికే ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారయ్యా? నువ్వేం చేస్తావో నాకు అనవసరం, చెప్పింది జరిగి తీరాలి. ఓవర్ యాక్షన్ వద్దు. ఎల్లుండి మధ్యాహ్నం టీవీ న్యూస్లో నేను ఇది చూడాలి. నువ్వు ఇచ్చిన అటాక్కి ఇదో చిన్న స్ట్రోక్. ఇప్పుడు ఈ పని చేయి, తర్వాత ఏం చేయాలో ఆ తర్వాత చెప్తా. పేద ప్రజలకి ముఖ్యమంత్రి 100,000 కోట్ల సహాయం. ఓ నాయనో, 100,000 కోట్లే ఎందుదన్నా? ఎందుకురా నవ్వుతున్నావు నువ్వు? 100,000 కోట్ల సాయం అంటే నమ్మేస్తారా జనం? ఎరా, దేశంలో 100,000 కోట్లు లేదా? నన్ను సీఎం చేయరా, 100,000 కోట్లు పట్టుకొస్తాను దేశంలోంచి. దేశంలో చెదల పట్టిపోతుందిరా క్యాష్, చెదల పట్టిపోతుంది. నవ్వుతున్నా నువ్వు దరిద్రుడివి, దేశం దరిద్రంత కాదురా. సీఎం గారు చేసిన సహాయం వల్ల ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉందో చెప్పండి సార్. నేను భారం అని నా కొడుకులు కోడళ్ళు నన్ను ఇంట్లోంచి మెడబెట్టి గెంటేశారు బాబు. నాకు 100,000 రూపాయలు వచ్చాయని తెలిసి నాయన నాయన అంటూ ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి దేవుడు బాబు, ఆయన సల్లగా ఉండాలి. చూసారా, పేదవాడికి రూపాయి ఎంత అవసరం? అవసరం ఉన్నా లేకపోయినా మీకు డబ్బు దాయటం, భూ కబ్జాలు చేయటం అలవాటైపోయింది. మీకు ప్రతి పనికి ప్రజలు అవసరం. వాళ్ల మానాలు ప్రాణాలు అవసరం, కానీ వాళ్ల పరిస్థితులు అనవసరం. అంతేగా, ఏదో ఒకరోజు పేదవాడి కడుపు మంట భగ్గున మండుతుంది, అందులో బూడిదైపోతారు మీరందరూ. మీరు జనానికి ఏం చేసినా చేయకపోయినా నా దారికి మాత్రం అడ్డురాకండి. అడ్డొచ్చారు, ఏం జరుగుతుందో నేను చెప్పలేను. వందే మాతరం. అమ్మా కొండా, ఈ కొట్టడం నీ తరం కాదు, కానీ ఆ నరసింహం గడే కరెక్ట్, ఆడికి మ్యాటర్ పోస్ట్ చేసే. వద్దు, అసలు సుఖానికి పోతే కొసరు సుఖం కూడా దక్కదు. ఆడికి బద్ద శత్రు, ఈడికి డీజీపీ పోస్ట్ ఇచ్చినట్టు ఆడికి తెలిస్తే కొంప ములిగిపోద్ది, బ్లాస్టింగే. కొండా, పదవిలోకి వచ్చిన ప్రతివాడు దేశాన్ని ఎలా కొల్లగొట్టాలని ఆలోచిస్తాడే తప్ప ఎవడే పోస్ట్లో ఉన్నాడనేది ఎవడ ఆలోచించడు అవసరం వస్తే తప్ప. ఇదిగో, ఇంతకీ ఆ విషయం ఆడికి తెలిస్తే అప్పుడు ఆలోచిద్దాం. నువ్వే మాట్లాడు, నా తరం ఏమీ అవసరం లేదు. కర్మ ప్రభాకర్, నువ్వేంటి ఇక్కడ? డీ ప్రమోషన్ సార్, కానిస్టేబుల్గా ఇక్కడ వేశారు. ఎస్ఐ గారు నిద్రపోతున్నారండి, లేచేసరికి టీ రెడీగా ఉంచమన్నారు. రాయ్, టీ వచ్చిందా? స్టేషన్లో టేబుల్ కుర్చీ వేసింది నువ్వు కాలు జాపి పడుకోవటానికి కాదు, ఎఫ్ఐఆర్ రాయడానికి. ఎక్కడరా సిఐ ప్రతాప్? అతను నేను చెప్తాను సార్, ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను బాబు. కుదరదు సార్, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తాను బాబు. లోపల పై ఆఫీసర్ ఉన్నారు సార్, వెళ్ళండి వెళ్ళండి. మీకే చెప్పేది, నేను చాలా సార్లు వచ్చాను బాబు. చెప్తే వినిపించండి బాబు. ఒక్క మాట వెళ్ళండి, ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను బాబు. మాస్టర్, నేను మాస్టర్ మేజర్ చక్రవర్తి గారు మనవణ్ణి. బాగున్నారా? బాగున్నారనైతే ఏం చెప్పను బాబు, ఆ పదానికి అర్థం కూడా మర్చిపోయారు.
మాస్టర్ రండి, కళ్ళు తుడుచుకోండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇద్దరు ఆడపిల్లలు బాబు, లక్షలు లేకపోయినా లక్షణంగా చదివించాను, ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఏదో నాకు వచ్చిన ప్రావిడెంట్ ఫండు, వస్తున్న పెన్షన్తో వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళు పిల్లలు నచ్చారని చెప్పి వెళ్తున్నారు తప్ప మళ్ళీ ఎవరు తిరిగి రావటం లేదు బాబు. కారణం? ఇంటికి ఎదురుకుండానే బ్రోతల్ కంపెనీ నడుపుతున్నారు బాబు. కూలింగ్ పార్టీ వాళ్ళ పోస్టర్స్ అతికించి మాలాంటి వాళ్ళని భయపెడుతున్నారు. పోనీ ఇల్లు అమ్మేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదామంటే రూపాయిది 10 పైసలు అడుగుతున్నారు బాబు. హ్యాపీ బ్రదర్, ఎంజాయ్. పాపా రమేష్ రెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఓకే. ఇదేంటి సార్, ఒక రింగ్ కూడా లేకుండా వచ్చారు. ఒక్క ఫోన్ చేసి ఉంటే రంబలాంటిదని నట్టు పెట్టామని కదా. అగో భయపడకండి, మిమ్మల్ని ఏం చేయను. అవయవాలు ఇచ్చిన దేవుడు బుద్ధినిచ్చాడు, బతకటానికి 4 దిక్కులు చూపించాడు. ఎందుకు ఈ దిక్కుమాలిన బతుకు? చూడమ్మా, సుఖాన్ని చిప్పుచ్చుకునే డబ్బు నీ బతుకు ఆఖరి దశలో ఏ రకంగానూ ఉపయోగపడదు, గుర్తుపెట్టుకో. వెళ్ళు. ప్రభాకర్, వీళ్ళందరినీ పంపించే. ఎస్ సార్, వెళ్ళండి. ఎవర్రా వాడు? ప్రభాకర్, బయటికి వెళ్ళి తలుపే. ఎస్ సార్. నా ఏరియాలోకి నా పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళు. కోటప్ప గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లిన అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావో చెప్పు. తెలీదు. ఒరేయ్, పోలీసోడెవ్వడు నా పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు. వచ్చిన అమ్మాయి కోసం రావాలి, లేదా పడేసే డబ్బు కోసం రావాలి. అంతేకాని విశ్వరూపం చూపించడానికి ఇది నీ అత్తారిల్లు కాదు. చంపేస్తా. నన్ను మాటని ఈ ఊళ్ళో బతికిన వాడు లేడురా. అలాంటిది నా మీద చెయ్యెత్తిన నువ్వు ఎలా బతుకుతావో చూస్తాను. నేనేంటో, నా రేంజ్ ఏంటో, నా కెపాసిటీ ఏంటో నేను ఇప్పుడే చూపిస్తానరా. ఇది నీ రేంజ్? చిటికేస్తే తిరిగి చూసే రేంజ్? ఇదేంటో నీకు తెలుసా? మెడికల్ రిపోర్ట్. ఇప్పుడే డాక్టర్ దగ్గర నుంచి వస్తున్నాను. నీ కారణంగా ఆకలి వేయడం లేదు, నిద్ర రావడం లేదు, పిచ్చెక్కిపోతుంది. నేను వాగడమే తప్ప నువ్వేమీ మాట్లాడవా? ఆరోగ్యం బాగోలేదని 6 నెలలు అమెరికా వెళ్ళిపో, వ్యవహారాన్ని చక్క పెట్టేస్తాను. కోటప్ప, ఏమిటి కోటప్ప ఇది? మనం పదవిలోకి వచ్చింది ఖర్చు పెట్టింది సంపాదించుకోవడానికి, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బ్రతికించడానికి, బదనబడ్డానికి కాదుగా. ఏమిటో అర్థమైతే చెప్పబోయే. ఈ పిచ్చి మొహం అచ్చమాంబ గుర్తుందా నీకు? మా బావ ఆంధ్రప్రదేశ్ నైనా మర్చిపోతాడు, కానీ అచ్చమ్మని మర్చిపోతాడా? ఇదెంతో డీసెంట్ గా, పరువుగా, సంసారపక్షంగా తన పందని చేసుకుపోతంటే బ్రోతల హౌస్ పెట్టిందని బుల్డోజర్లతో దీని ఇల్లు పడగొట్టిస్తాడా ఆఫీసర్ గాడు? నాన్సెన్స్. ఈవిడ చేస్తున్న వ్యాపారం నేరం అని చెప్పింది ఎవరు? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కుటుంబ స్త్రీలు క్షేమంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈవిడ చేస్తున్నది సంఘసేవే. నేరం అంది ఎవరు? ఎవడో డీజీపీ విజయ్ అంట. వందే మాతరం. నరసింహం సార్. ఎస్ పియే. ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు బాబా. ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసారు తెలుసు. ఈవిడిక్కడుండగా ప్రెస్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ప్రశ్నలు అడగరు, కడుగుతారు. ఏం పర్లేదు బావా, పార్టీలో లేడీస్ వింగ్ లీడర్ అని చెప్పేద్దాం. నిన్ను చెప్పు తీసుకొడతా. ఈవిడ చరిత్ర చార్మినార్ లాగా అందరికీ తెలుసు. లేడీస్ వింగ్ లీడర్ అంటే జనం మనం లేపేస్తారు. అయితే పని చేద్దాం, టెంపరీగా టేబుల్ కింద తోసేద్దాం. ఇది కరెక్ట్.
నువ్వు వచ్చేయమ్మా. వచ్చే 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 ఒంటరిగా ఉంటది కదా, భయపడుద్దామో తోడుగా ఉండదు. నువ్వే తోడు రాక్కర్లేదు, నువ్వు బయట నిలబడి అమ్మాయి నువ్వు ప్రశ్న వెళ్ళదు. నా పియ్యే కదా నేను చెప్పాలి, వెళ్ళి పియ్యే. ఓకే సార్. నీతోనే సస్తలా ఉంటే ఆవిడతో కూడా మమ్మల్ని తప్పుతున్నావు. కంగ్రాచులేషన్ సార్. ఏ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయినా ఓ పెద్ద బ్రోతల్ హౌజ్ ని మీరు పదవిలోకి వచ్చిన 2 రోజుల్లోనే పడగొట్టి వేశారు. అవన్నీ కిందకు లాగేశారు. అవును, ఇప్పుడు అది కిందే ఉంది. ఇంకా ఏమైనా కొత్త పథకాలు అమలు జరగబోతున్నారా? ఓ బోర్డులు ఉన్నాయి, ప్రస్తుతానికి ఫైళ్లలోను టేపుల కింద ఉన్నాయి. పేదలకు 100 కోట్లు ఇచ్చారు ఈ రోజు, ఈ మంచి పని చేశారు. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి మనం కలుసుకున్నప్పుడు మా ప్రభుత్వం తలపెట్టిన కొత్త పథకాల గురించి మీ అందరికీ కూలంకషంగా తెలియపరుస్తాను. అంతవరకు సెలవు. కోటప్ప, నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నరసింహం, మనిషి నాకా కాస్త ఆలోచన ఉండాలయ్యా. ఇదిగో పదవిలో చేరిన వెంటనే చెడపేరు తీసుకోకూడదు అయ్యా. ముందు 3 నెలలు ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు చేసి ప్రజల్లో గట్టి పునాది ఏర్పాటు చేసుకున్నాం అనుకో, మిగిలిన 3 సంవత్సరాలు మన ఇష్టం వచ్చినంత సంపాదించుకోవచ్చు. మనం నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళకి కావలసినంత సంపాదించుకోవచ్చు. అది రాజకీయం. ఇదిగో అచ్చమ్మా, ఈ 6 నెలలు నువ్వు సైలెంట్ గా ఉండు, ఆ తర్వాత వీధికి ఒక కొప్ప పెట్టుకుని నువ్వు కలకల కలకల్లాడుతూ ఉండు. ఏమంటావు? ఆ మాట మీద ఉండు, తేడా రాకూడదు. ఎందుకు ఈ ఓవరాక్షన్లు? నేను ఆ డీజీపీ గడ పోస్ట్ లో ఉన్నంత కాలం నువ్వేమన్నా చేయగలవా? క్యాసెట్ సంగతి మర్చిపోయినట్టున్నావు. నాకు తెలుసు. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. డియర్ ఫ్రెండ్స్, I'm thinking of suspending this entire police department for 6 months. 6 నెలలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం బ్యాన్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్. అలా చేయడానికి మీరెవరు? ఇది అసాధ్యం. ప్రజలు ఏమనుకుంటారు? చట్టం ఒప్పుకోదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఇది డిపార్ట్మెంట్ కి అవమానం. బ్యాన్ చేయడానికి మీకు ఏ అధికారం? కుదరనే కుదరదు. అసలు ఏమనుకుంటారు? ఇట్స్ ఇంపాసిబుల్. అలా చేయడానికి మీరెవరు? ఇట్స్ ఇంపాసిబుల్. చట్టం ఒప్పుకోదు. ఇట్స్ ఇంపాసిబుల్. పాసిబుల్ ఆర్ ఇంపాసిబుల్ నేను చూసుకుంటాను. లేచిన వాళ్ళందరూ కాస్త ఇటు వస్తారా? ఆరు నెలలు మీరు డ్యూటీకి రానక్కర్లేదు. అలా చెప్పడానికి మీరెవరు? వీళ్ళందరికీ లేని టెన్షన్ మీకే ఎందుకు వచ్చింది? దొరకవనా? నీ పవర్ ఏంటో నువ్వు చూపించావు, మా పవర్ కూడా చూపిస్తాం. బయటికెళ్ళి చూపించుకోండి, ఇక్కడ లాభం లేదు. ఫ్రెండ్స్, మనకున్న 26 జిల్లాల్లో వీళ్ళంటి 25 మంది కరప్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారంటే మన రాష్ట్రంలో కనీసం 25 లక్షల రౌడీలు, గుండాలు, 30 లేదా 40 మంది దుర్మార్గపు రాజకీయ నాయకులు ఉన్నట్టే లెక్క. ఇక నుంచి వీళ్ళందరి మీద మనమే కన్ను పెట్టాలి. థ్యాంక్ యూ, వీల్ మీట్ అగైన్. నా గురించి చెప్పారా వాడికి? ఎవరి గురించి చెప్పినా వాడేం వినేలా లేడు సార్. డిపార్ట్మెంట్ నే బ్యాన్ చేస్తానన్నాడు, మేము వద్దన్నాం, వద్దన్న వాళ్ళు బయట పోమన్నాడు. మొత్తానికి మీ బుద్ధులు బయట పెట్టుకుని చచ్చారుగా, తెలివి తక్కువ వాళ్ళయ్యా మీరు. ఛే, అది సర్లేండి సార్. మీరు చేసిన అన్యాయాలు, మీ అబ్బాయి చేసిన మర్డర్లు మానభంగాలు దాచిన నాడు మేము తెలివైన వాళ్ళం. నా ప్రమోషన్ కోసం ఇచ్చిన 10 లక్షల మాట ఏంటో చెప్పండి సార్. ఇప్పుడు నేను ఇచ్చాను, నా సంగతి ఏమిటి? సర్లే, మేం మాత్రం ఇవ్వలేదా? ఇప్పుడు ఎవరితో చెప్పుకోండి. టై రే, ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారా మీరు? డాడీ, వీళ్ళతో మాట్లాడనవసరం. తీసుకోండి బ్లాంక్ చెక్స్, వెళ్ళండి. ప్లీజ్ గెట్ లాస్ట్. డాడీ, కొత్తగా వచ్చిన డీజీపీ ఎవరో కాదు, మనం కళ్ళల్లో యాసిడ్ పోసిన డీఎస్పీ విజయ్ ఈ డీజీపీ. హలో. రే బాబు, తుపాకులు చూపించి మీ అమ్మను వదిన్ను బబ్బుల్ని వేలో తీసుకెళ్లారా? అరే బబ్బుల్ని ఏం చేస్తా, నాకు భయంగా ఉందిరా. నువ్వేం టెన్షన్ పడకో. రే, నేను చెప్పేది వినరా. హాఫ్ అన్ అవర్ లో అమ్మ, వదిన, బబ్లు ఇంట్లో ఉంటారు. Yes. నేను విజయ్నే. పది నిమిషాల్లో నువ్వు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు చేంబర్ హాల్లో ఉండాలి. 10 నిమిషాల్లోనా? అది ఎలా కుదురుతుందయ్యా? కుదురుతుంది. అయిపోయాడు.
సార్, మీరు అర్జెంటుగా మీటింగ్ ఎందుకు పెట్టించారు? ఎందుకు ఎట్టెత్తాం? సీటు షేక్ అయితే ఎట్టెత్తాం. అది నేను చెప్తాను. సీఎం గారితో చెప్పి మిమ్మల్ని అందరినీ పిలిపించింది నేనే. నా వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేశారు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, మీలో ఒకరు. మీ అందరికీ ఒక చిన్న మనవి. పోలీసోడు తలుచుకుంటే పాలిటీషియన్ని నిలబెట్టగలడు, లేదా నడ్డి విరక్కొట్టి పడుకోబెట్టగలడు. కోటప్పగారు, అక్కడి దాకా తీసుకురాకండి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. 10 నిమిషాల్లో నా వాళ్ళు సేఫ్గా తిరిగి రావాలి. లేదంటే విషయం DD1 BBC ETV GTV FTV IJKLMN OPQR వచ్చారు. ఇవన్నీ రాజకీయాల్లో మామూలే, మీ అందరికీ తెలియదే కాదు. ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు పదండి. మీరు కూడా. ఈ చండాల పని నువ్వే చేయించుంటావు. నా మాట నీ వాళ్ళు వదిలేయి. ఆ ఉల్ఫాగాడికి ఎందుకు భయపడాలి? ఏం బెదిరిస్తాడేమిటి? అవును, నేనే చేశా. ఏమిటంట, నేను వదలను. నాయను, నీకు దండం పెడతాను. ఇదిగో ఈసారికి మాత్రం వాళ్ళు వదిలేయి. సమయం వచ్చినప్పుడు వాటికి పడడం జరగవచ్చు. ఇదిగో నేను ఇటు వెళ్తాను, నువ్వు అటు వాళ్ళకి తీసుకురా. ఈ ఒక్కసారి మాత్రం నేను చెప్పినట్టు వెళ్ళాలి. మా పాప మనం వెళ్దాం పదరా. బాబాయ్, నానమ్మని వాడు ముద్దు పెట్టుకున్నాడు. బాబాయ్, వాడి అమ్మనే మా అమ్మలో చూసుంటాడు, అందుకనే ముద్దు పెట్టుకుని ఉంటాడు. ప్రభాకర్. ఎస్ సార్. మీరింటికి వెళ్ళండి, దింపేసిరా. మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నావు. నేనెంత చెడ్డవాడినో ఎవ్వరూ ఎస్టిమేట్ చేయలేరు. కావాలంటే ఈ రాష్ట్రాన్ని 24 గంటల్లో కొనగలను, వద్దంటే బూడిద చేయగలను. 24 గంటల్లో ఈ రాష్ట్రాన్ని కొనగలరు, వద్దనుకుంటే బూడిద చేయగలరు. సరే, కానివ్వండి. ఏమండి ఏమండి లేవండి. ఎవరు చేశారు ఈ పని? ఇది నా కంపెనీ. సెక్యూరిటీ వాళ్ళు ఎవరూ లేరండి. ఏమండి అక్క, ఎక్కడ తెచ్చారా మీరు? ఇల్లంతా వదిలేసి ఏంటో మనం తెరిచేసి ఎక్కడ తెచ్చారా? సెక్యూరిటీ వాళ్ళారా మీరు? ఏంట్రా, ఏమిటి ఏమిటి పట్టుకుంటారా? ఏమిటి వదలరా? ఏమిట్రా, ఎక్కడ తీసి చెప్తున్నారు? డిప్యూటీ సీఎం నరసింహం కిడ్నాప్, అతని ఫ్యామిలీ ఆచూకీ కూడా తెలియటం లేదు. కళ్ళెదురుగా నేను కనపడుతుంటే నన్ను కిడ్నాప్ అంటారే? ఉంటా బచ్చల్లారా, కిడ్నాపా? మీ అంతు తీర్చేస్తా. నేను ఎంత చెడ్డవాళ్ళు ఎస్టిమేషన్ వేసే మగాడే లేడురా? నాతో పెట్టుకుంటావా డీజీపీ?
నువ్వు నేను తెలిసి పారేస్తా. హే, నాకు తెలుసు, నాకు గుండు కొట్టించింది నువ్వే, నా వాళ్ళని కిడ్నాప్ చేయించింది నువ్వే, నన్ను జైల్లో పెట్టించింది నువ్వే. రే, ఆ రోజు కళ్ళల్లో యాసిడ్ తని వదిలేశా, ఈ రోజు గొంతులో విషయం పూసి చంపుతా, నాతో పెట్టుకోకో. కావాలంటే ఈ రాష్ట్రాన్ని 24 గంటల్లో కొనగలను, వద్దంటే బూడిద చేయగలను. సార్, సీఎం గారు వస్తున్నారు. సార్, వీడెవడో నేనే డిప్యూటీ సీఎం అని పిచ్చికొక్కలు అరుస్తూ ఉన్నాడు సార్. మీరే ఒకసారి చూసి జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. పక్క పగలే మందు కొట్టాడు ఏమిటో ఇదిగో చూసావా, నేను కళ్ళెదురుగా కనపడుతూ ఉంటే నన్ను కిడ్నాప్ చేశారంటాడేమిటయ్యా? కోటప్పా, నేనేనయ్యా, నన్ను గుండు చేయించి మీసాలు గురించి నేను కాదో నిరూపించడానికి ట్రై చేస్తున్నాడా డీజీపీ గారు? కోటప్పా, నేనే నరసింహాని, చెప్పు చెప్పు వాడికి, నేనే నరసింహాన్ని, నేను నేనే అని చెప్పు అయ్యా, చెప్పు చెప్పు. ఇతర డిప్యూటీ సీఎం కాదు, పందులు కొట్టిగో, నిన్ను చంపేస్తా నీ అబ్బ. నిన్ను ఏ దేవుడు కాపాడలేడు. రాష్ట్రానికి రవికి కూడా తేడా తెలియదురా నీకు? నీ ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి కొనడానికి, నీ కొడుక్కేమో ఆడతనానికి అమ్మతనానికి తేడా తెలీదా? నీ జీవితానికి విశ్రాంతి, నీ కొడుకు జీవితానికి ముగింపు రాయబోతున్నాను. ధర్మం బజారు సరుకని చట్టం చచ్చిన పీనుగాని అన్నారు కదా కోర్టులో. నల్ల కోర్టులు కాకి బట్టలే కాపాడాలంటే కుదరదు ఈ రోజుల్లో. భయం అనే బందీఖానా నుంచి మీరు బయటికి రావాలి. మీ అమ్మాయి నరికిన వాడు కనపడితే ఏం చేస్తారు? ముక్కల ముక్కల కింద నరుకుతా. ప్రభాకర్ సార్, జేపీని ఎవరు చంపారు? గిట్టని వాళ్ళు ఎవరో చంపేశారని సాయంత్రమే పేపర్లో వచ్చింది సార్. అదే మెయింటైన్ చేయి. ముందుగానే పేపర్లు వేయించి అది నేను చదివేటట్లు చేసి తరువాత నా కొడుకును చంపావు కదరా. రే, నిన్ను కత్తికొక కంటగా నరికి దిక్కుకొక ముక్కగా విసరకపోతే నా పేరు నరసింహమే కాదురా. రే డీజీపీ, నువ్వు అమ్మ అబ్బకు పుచ్చుంటే నన్ను కొట్టుకుతా. తమ్ముంటే రేపు నన్ను కోర్టుకు తీసుకెళ్ళు.
కోర్టుకా. దమ్ముంటే తీసుకెళ్ళు. తీసుకెళ్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. ఓకే. బోనులో ఉన్న అపరిచిత వ్యక్తి తానే డిప్యూటీ సీఎం అంటున్నాడు. ఆ కారంలో ఆయనలా ఉన్నంత మాత్రాన ఈయన ఆయన కాగలరా? కాకి కోకిల అవుతుందా? ఆయన నాగలోకమైతే వీడో నక్కయ్యోరా అన్నారు. దేవుడు లాంటి మన డిప్యూటీ సీఎం గారిని వీడే ఏదో చేశాడు. వీడే హంతకుడు. వీడే చంపేసుంటాడు. చూసుకో, మొదటి సిగ్నేచర్ స్విస్ బ్యాంక్ లో నాకున్న 80 కోట్ల అకౌంట్ కు సంబంధించిన సిగ్నేచర్ ఏఎస్ఎం సింహ. రెండవ సిగ్నేచర్ ఏఎస్ నరసింహ. హబిట్స్ లో నాకున్న పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లో సినిమా హాల్స్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్. మూడో సంతకం ఏ శ్రీ నరసింహ. రోడ్ నంబర్ 12, రోడ్ నంబర్ 40, రోడ్ నంబర్ 50 ఉన్న పెద్ద పెద్ద విలాసవంతమైన నా భవనాలకు సంబంధించిన సిగ్నేచర్. ఇవి చాలా. ఇంకా ఏమైనా కావాలా? నేను నేనే నిరూపించుకోవడానికి. ప్రభాకర్ సార్, వెళ్దామా? ఎస్ సార్. డీజీపీ విజయ్ తన తెలివితేటలతో ఉప ముఖ్యమంత్రి చేత చెప్పించిన నిజాలు. ఉప ముఖ్యమంత్రి నరసింహం తాను అక్రమంగా సంపాదించిన 1000 కోట్ల ఆస్తుల్ని స్వయంగా కోర్టులో తానే బయటపెట్టారు. ఆస్తి మొత్తం సీజ్ చేయబడింది. ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఆయన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నరసింహం గారిని బెయిల్ మీద విడుదల చేశారు. చెప్పు, ఆర్టీజీపీ గాడంటే ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకు వాడాడమన్నట్టల్లా ఆడుతున్నావు? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేను కాదని చెప్పావు. నిజం చెప్పకపోతే చంపేస్తాను. చెప్తాను చెప్తాను. అజీజ్ బండారి ఆ అమ్మాయిని రేప్ చేయటం, దాన్ని మనిద్దరూ కాల్చి చంపటం ఆ డీజీపీ టేప్ చేశాడు. దాన్ని చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ విధంగా వాడి చేతిలో చిక్కుపోయాను. ఈ మాట నాకు ముందే చెప్పుంటే వాడిని ఏం చేసిండేవాడు? నీతో చెయ్యి కలపడమే నేను చేసిన తప్పురా. నాకు తిక్క రేగించుకో, నాకు డబ్బు అవసరం. నువ్వు మనిషివా పశువా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అమ్మ ననకు చెప్పే వచ్చావా? 500 కావాలరా నాకు. 500? ఏ పని పాట లేదా? రోడ్లప్పుడు అడుక్కు తినడమేనా? సిగ్గుసారం లేదా? తప్పక ఎద్దవేసాలు వేసామంటే బొక్కగా ఇస్తాను. నాకు 500 కావాలి. ఎందుకు ఇవ్వాలరా నీకు? ఇవ్వను. ఇవ్వా? ఇవ్వను. ఇప్పుడు విధి చూడు నీతో ఎలా ఆడుకుంటుందో. ఏంటే రామయ్య, గంగయ్య, ఎల్లయ్య, పిలిచావా? మన వీధి ఎలాంటి వీధిరా? తార్ రోడ్ అన్న. నోర్ మైక్. కందుకూరి వీరేశలింగం గారు మార్నింగ్ వాక్ చేసిన వీధి. ఆయనకి స్త్రీలంటే ఎంతో గౌరవం. అలాంటి వీధిలో వీడేం చేశాడో చూసారా? చూడండి, ఇక్కడ దాకా ఉండేది ఇక్కడ చంపేశాడు, ఇక్కడ దాకా ఉండేది ఇక్కడ చంపేశాడు. చూసారా? నా ఇష్టం రా. ఎవరనుకుంటున్నారు? పియ్యే చెంచుకుంటాను, ముట్టుకుంటాను, ముద్దెట్టుకుంటాను, కాగలించుకుంటాను. పియ్యే. చూసారా, ఒక బిఏ చదివిన అమ్మాయిని ఇక్కడ ఇలా రేప్ చేస్తున్నాడంటే ఒక ఎంఏ చదివిన అమ్మాయిని అయితే ఏం చేస్తాడు రా? కడుపు చేస్తాడు.
ఇంకా తీర్పు మీది. అన్నా వాడు ఇంకే అమ్మాయికి పడుకురాడు. అయ్యా ఒక్కసారి ఇలా వస్తారా? మీరెంత అడిగారు? 500 కదా. ఇదిగో 1000 తీసుకోండి. తీసుకోండి. ప్లీజ్ తీసుకోండి. కాను ఒక్కటి అర్థమైంది రే, నీలాంటోళ్ళు ఇలాంటోళ్ళని బియ్యకి బియ్యకి తేడా తెలియకుండా తయారు చేస్తున్నంత కాలం మా బావ లాంటి వాళ్ళ పదవులకి డోకా ఉండదు. వాళ్ళని వదిలేయండి. మీ సమస్యలు ఏంటో చెప్పండి. మా నాయకుడు నరసింహ గారిని అన్యాయంగా దెబ్బతీశావు, ఆయన ప్రతిష్టాన్ని దెబ్బతీశావు. పాతికేళ్లుగా ప్రజాబంధువుగా ఉంటున్న నాయకుడు ఆయన, ఆయన మీద నేరాలు మోపడం మంచిది కాదు. నేనే ఆరోపించడం ఏంటి? కోర్టులో అతనే ఒప్పుకున్నాడు. కోట్లకి కోట్లు తింటున్న నాయకులు దేశం అంతటా ఉన్నారు, ఆయన మీద ఆరోపణలు చేయటం అన్యాయం. ఆల్ రైట్, మీరు అడిగినట్టే రాజీనామా చేస్తాను, కానీ నిజాలు తేల్చుకున్న తర్వాత. మీ నాయకులేమిటో, వాళ్ళ బతుకులేమిటో 15 పబ్లిక్ గా మీ ముందు బయటపెడతాను. అలా నువ్వు చెక్కపోతే ఆ రోజే మీ అందరి ముందు అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. ఇక వెళ్ళొచ్చు. సార్, రాజకీయ నాయకులు రహస్యాలని బయట పెడతానన్నారట. సార్, మీ లిస్ట్ లో ఏ మంత్రులు ఉన్నారు? 15 తర్వాత రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మారుతుందంటారా? వెయిట్ అండ్ సీ. ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి పత్రిక రాయించాను, అది నా ఫైనల్ డెసిషన్. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తావా లేదు? గ్రీన్ సిగ్నల్ ఇస్తావా? నీకేమైనా ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? నేను ఎప్పుడు చేస్తానో తెలియదు, ఎప్పుడు ఎవరిని చంపుతానో నాకు తెలీదు. నా గోల్స్ వేరు, నా అంబిషన్స్ వేరు, నా మోటివ్స్ వేరు. ప్రేమ పెళ్లి వద్దని నేను చెప్పట్లేదు, కానీ ఎప్పుడు ఏది అవసరం అన్నది మన చేతుల్లో ఉంచుకోవాలి. జీరో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ ఎక్కడ జీవితం స్టార్ట్ అవుద్దో కరెక్ట్ గా అక్కడే ఆగిపోతున్నారు మీరు. అంతా అయిపోయాక అసెంబ్లీలో పార్లమెంట్లో 40% కావాలి, 45% కావాలని అడుక్కోవటమే సరిపోతుంది. అడుక్కుని తీసుకునేది హక్కు కాదు, వెంటాడి సంపాదించేది ప్రేమ కాదు. ఇది స్వతంత్ర భారతం. హక్కు అయినా ప్రేమ అయినా అడుక్కోకండి, సాధించండి. ఏమిటయ్యా నువ్వు చేసిన పని? వాడు అనవసరంగా రెచ్చగొట్టావు, ఇప్పుడు ఆ క్యాసెట్ వాడి జనానికి చూపిస్తానంటున్నాడు. పెళ్లేదారిలో పొట్టుంది, అందులో పాముంది, అది పైకొస్తుంది కాటేస్తుంది అని ఎన్నాళ్ళు అక్కడే ఆగిపోతావయ్యా. పావునైనా బయటికి రప్పించాలి, పుట్టనైనా తగల పెట్టించాలి. ప్రజలకు ఏం చేసినా చేయకపోయినా కొంతకాలం సీఎం సీట్లో కూర్చుని ఆనందంగా ఉందాం అనుకున్నా. నువ్వు ఆనందంగా ఉంటే నాకానందం ఏమిటయ్యా? పిత్రార్జితం పోయింది, స్వార్జితం పోయింది, ఈ ఒక్క ఇల్లే మిగిలింది. కన్న కొడుకు పోయాడు, సర్వం పోయింది. అల్లుడికి తగించా. ఇద్దరమ్మాయిలు ఒకే ఇంటికి వెళుతున్నారన్నమాట. శుభం. ఈ శుభకార్యం కాస్త అబ్బాయి చేతుల మీదుగా జరిపిస్తే. భోజనాలు పెట్టేస్తారా? మేము బయలుదేరుతాం. అలాగే మంచిదండి.
బాబు మరి నువ్వు? అమ్మా నాకు వేరే పని ఉంది, నేను తర్వాత వస్తాను. అలాగే. అమ్మాయి ఎవరు? మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మాస్టర్ మూడో కూతురు బాబు. భయపడతమ్మా, ఎలా బతికొచ్చావో చెప్పు. నే చెప్తాను బాబు, నే చెప్తాను. దాన్ని నాశనం చేసి కాలువలో పడేస్తే దేవతల డాక్టర్ వచ్చి కాపాడింది బాబు. దానికి అలా జరిగిన తర్వాత ముగ్గురు కూతుళ్ళని చెప్పుకోవడానికి కూడా భయపడ్డాను. వాళ్ళ బతుకులు నాశనం అయిపోతాయని భగవంతుళ్ళను వచ్చావు, వాళ్ళకి బతుకులు ఇచ్చావు, మళ్ళీ ఈ కేసు తిరిగి తోడి వాళ్ళు ఈ బిడ్డ. పోతారు బాబు, మళ్ళీ వాళ్ళ బతుకులు. చేతులెత్తి దండం పెడుతున్నది మా పెళ్లి చెడగొట్టదని కాదు, దాని బతుకు బజార్న పడేయొద్దని. ఎంతమందిని పాడు చేస్తారా నువ్వు నీ నాయకులు? ఏం అన్యాయం చేసిందిరా అమ్మాయి మీకు? అమ్మా వయసు ఎంతో తెలుసా? 13 ఏళ్ళు. 13 ఏళ్ళు. 13 ఏళ్ళు తెలుసా అమ్మాయి వయసు? తెలుసా? తెలుసా? 13 ఏళ్ళు. 13 ఏళ్ళు. ఏమిట్రా ఇది? ఎప్పుడు లేని అలవాటు విజయ్. ఏమైందిరా? ఆ అమ్మాయి చనిపోయిందని అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు బతికే ఉంది. ఆ అమ్మాయి ఎవరు కాదు, మాస్టర్ గారి 3వ కూతురు. ఇప్పుడు ఈ కెసెట్ బయట పెట్టానంటే
దుర్మార్గాన్ని అరికట్టిన వాడినవుతానా? లేకపోతే మాస్టర్ కుటుంబాన్ని నాశనం చేసిన వాడినవుతానా? నాకేమీ అర్థం కావటం లేదు. నేను గెలిచాను, ఓడాను, ఏమీ తెలియటం లేదమ్మా. అమ్మా, ఒక ఆడపిల్ల మానాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు దేశాన్ని కాపాడక్కర్లేదు. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. ఇది లేకపోయినా నువ్వు అనుకున్నది సాధించగలవు. మేమిద్దరం, మాకిద్దరు అనే నినాదానికి రావాలి అన్న మీ తాతయ్య మాటలు నేను మర్చిపోలేదురా. మమ్మల్ని కాపాడడానికి మీ అన్నయ్య ఉన్నాడు. దేశం కోసం నువ్వు ప్రాణత్యాగం చేసినా నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తాను. అవునరా, గో అహెడ్. హలో, ఆ మేస్టర్ గాడి కూతురు బ్రతికున్నా చచ్చిందని ఎంత నాటకం ఆడేవరా? ఇప్పుడు అది నా గెస్ట్ హౌస్ లోనే ఉంది. నువ్వు నా కొడుకును చంపినట్టు నేను దాన్ని ముక్కలు ముక్కలుగా నరికివేస్తాను. మర్యాదగా క్యాసెట్ తెచ్చివ్వు. మీరిద్దరూ ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకెళ్తే కదా జనాలతో చెప్పడానికి.
నర్సేమో సాయంత్రం మీటింగ్ ప్లేస్కి వచ్చి తీరాలి, లేదంటే మీ అమ్మ కడుపులో దాక్కున్న లాక్కొస్తాను. మర్చిపోకు. సార్ మీకోసం ఎవరో వచ్చారు. ఎవరో తెలియదు సార్, మీతోనే మాట్లాడాలంటున్నారు. రమ్మను. నమస్తే సార్. మీరు ఈవేళ సీఎం గురించి, నరసింహం గారి గురించి ఏదో చెప్తానన్నారంట. వాళ్ళ దుర్మార్గులని ఒక్క ముక్క బయట పెట్టారంటే అక్కడున్న జనం ముక్కలు ముక్కలైపోతారు. నరసింహం గారు జనంలో మానవ బాంబులు వదిలేశారు. మీరెవరో? ప్రతి గొప్ప నాయకుడు అనుమానించబడ్డాడు, అవమానించబడ్డాడని చరిత్ర చెబుతూనే ఉంది. ఈనాడు మాకు అదే పరిస్థితి ఎదురైంది. అయితే మా మీద పడ్డ నిందలు నిజాలు కావు అని నిరూపించుకోవడానికే మీ ముందుకు రావాల్సి వచ్చింది. అంతేగాని ఆ డీజీపీ బెదిరిస్తే ఇక్కడికి రాలేదు. మీకు తెలుసు 30 సంవత్సరాల నా రాజకీయ చరిత్ర. గాంధేయవాదైన కోటప్ప గారి గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన నిస్వార్థజీవి, తన పదవి ప్రజల కోసమేనని నమ్మిన మనిషి. ఆయన సీఎంగా సిటీకి, స్టేట్కి, జనానికి ఎన్ని అభివృద్ధి పనులు చేశాడో నేను మీకు చెప్పక్కర్లేదు. మేము ఏవేవో తప్పులు చేశాం, అవన్నీ బయట పెడతానన్న వ్యక్తి ఇంకా రాలేదే. బహుశా రాడనుకుంటాను. మేమేంటో మీకు తెలియజెప్పుకోవడానికే ఇక్కడికి వచ్చాం. మా గురించి ఏదో చెప్తానన్న అతను రాడే. వాడు రాడు, రాలేడు. ఓవర్ నైట్ హీరో అయిపోదాం అనుకుంటున్నాడు. రెచ్చిపోతున్నాడేంటి? ఆ క్యాసెట్ సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఆ డీజీపీ వస్తే పరిస్థితి ఏంటి అంటున్నాను. బావా వస్తున్నాడు.
ప్రాణాలతో ఉంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. నేను వెళ్తున్నాను, మీరు నేను వెళ్ళిపోతున్నాను. మీ వెపన్స్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళండి. హలో, చావు దెబ్బ కొట్టిన నోరు మూసేశావు, చేతులు కట్టేశావు. ఇప్పటి వరకు ఓటమి నాది, ఇప్పుడు ఓటమి నీది. నేనెంత చెడ్డవాణ్ణో ఎస్టిమేషన్ వేసేవాడే లేడు. ఇది నొక్కానంటే జనంతో పాటు నీ ఆశయాలు ఫినిష్. ఏ జనం ముందు నన్ను దుర్మార్గుణ్ణి చేశావో అదే జనం ముందు నీ నోటితో నువ్వే చెప్పాలి. నేనే పాపము ఎరగనని, కేవలం నీ స్వార్థానికే నన్ను బలి చేశానని. నేనెంత చెడ్డవాణ్ణో ఎస్టిమేషన్ వేసేవాడే లేడు. చెప్పు, మా నాయకుడు చేసిన తప్పేంటో చెప్పాలి. ఏదేదో చేద్దామని వచ్చిన నువ్వు ఇప్పుడు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే జనం ప్రాణాలిప్పుడు నా చేతిలో ఉన్నాయి గనక. ఒకవేళ క్యాసెట్ ఉన్నా ఈ పరిస్థితుల్లో నువ్వు బయటపెట్టలేవు, ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోతాయి గనక. దేశమంటే భక్తి, ప్రజలంటే ప్రేమ ఉన్న పిచ్చివాడివి. తల్లి చావుకైనా ఒప్పుకుంటావేమో గాని జనం చస్తారంటే మాత్రం నీలాంటి వాడు ఒప్పుకోడు. నేను ఒప్పుకుంటాను. వాళ్ళు వాళ్లతో పాటు మనం పగిలిపోద్దే. నువ్వు దమ్ముంటే చంపు. పదవి కోసం ప్రాణాలు తీయడమే తప్ప ప్రాణాలు ఇవ్వగల దమ్మెక్కడుందిరా మీకు? ఉంటే బ్లాస్టెమ్. అక్కడ జరిగిన మరుక్షణం ఇక్కడ అదే జరుగుతుంది. నేను, నా ఫ్యామిలీ, జనం మొత్తం పోయినా పర్వాలేదు, మాతో పాటు మీలాంటి దుర్మార్గులు ముగ్గురు పోవడం కన్నా భాగ్యమే ఉంది. బ్లాస్టెమ్. ఏం చెప్పాలరా మీ గురించి? మీరేమన్నా మహాత్మా గాంధీలా, సుభాష్ చంద్ర బోస్లా? మీరు చేసిన తప్పులు ప్రూఫ్ చేస్తే కానీ వాళ్ళకి తెలీదా? సాక్ష్యాలు కావాలా మీరు దుర్మార్గులు అని చెప్పడానికి? ఎంతకాలం నిద్రపోతున్నట్టు నడుస్తారు మీరు? నిజంగా వీళ్ళ గురించి తెలీదా? ప్రభాకర్ చదవండి, చూడండి, చదవండి. అది 30 ఏళ్ల వీళ్ళ రాజకీయ చరిత్ర. ఎన్ని హత్యలు చేశారో, ఎన్ని మానభంగాలు చేశారో, ఎన్ని కోట్లు దోచుకున్నారో, కోర్టు దాకా వెళ్లి ఎన్నిసార్లు చట్టాన్ని మోసం చేసి బయటకు వచ్చారో, అలాంటిది వీళ్ళ గురించి నేను మీకు ప్రూఫ్ చేయాలా? లక్ష కోట్లు సహాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆయన, ఆయనే దుర్మార్గుడు అంటారు మీరు? ఆ డబ్బొచ్చే మార్గం చూపించి ఆ మంచి పని చేసింది ఈయనే. ఈ నీతులన్నీ మనకెందుకు? నీతులు చెప్పడానికి నేను ఇక్కడ రాలేదు, నిజాలు చెప్తున్నాను. యూఆర్ ఆల్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యువర్ చీటింగ్ యువర్ కంట్రీ అండ్ యువర్ చీటింగ్ యువర్ మదర్. మీకు తెలిసినా తెలియకపోయినా వీళ్ళు చేసిన ఒక భయంకర పాపానికి ప్రత్యక్ష సాక్షి నేను. అది నేను మీకు ప్రూవ్ చేయక్కర్లేదు. నాయకులు నాయకులు అని కొట్టుకు చచ్చే మీకు వీళ్ళు ఇచ్చే మర్యాద ఏంటో తెలుసా? మీ చావుకు ఏర్పాటు చూడండి. ఇది ఇది నొక్కితే మీరందరూ సర్వనాశనమైపోతారు. వినటానికి మీ శవాలు కూడా మిగిలిండవు. ఇక్కడే మీలోనే వీళ్ళు మానవ బాంబులు పెట్టారు. రాజ్యాంగాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు,
చట్టాన్ని మీ చుట్టూ తిప్పుకోవచ్చు. అమాయకులైన ఈ ప్రజల్ని మోసం చేయొచ్చు. అవినీతి మీకు ఊపిరైతే నిజాయితీ నాకు ఆరోప్రాణం. ఈ దేశం మట్టిలో పెరిగాను, ఈ గాలిని పీల్చాను. ఈ మట్టి గాలి కల్మషం అవటానికి నేను ఒప్పుకోను. ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్, ఐ వాంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మసీదు ఉన్నంత వరకు ముస్లిం ఉంటాడు, చర్చ్ ఉన్నంత వరకు క్రిస్టియన్ ఉంటాడు, గుడి ఉన్నంత వరకు హిందూ ఉంటాడు. కానీ భారతదేశం ఉంటేనే మనం భారతీయులం అని చెప్పుకోవటానికి యోగ్యత ఉంటుంది. కానీ ఇలాంటి కొందరు తుచ్చ రాజకీయ నాయకుల మూలంగా ఆ యోగ్యత పోయే సమయం తొందరలో వస్తుంది. ప్లీజ్ కళ్ళు తెరవండి, ఓపెన్ యువర్ ఐస్. Thank you.